కరం లోక శంకరం ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వి నావధీతమస్తు మా విద్విషావహై ఓం శాంతి శాంతి శాంతిః అవిద్యాయామంతరే వర్తమానాః స్వయం ధీరా పండితం మన్యమానాః దంద్రమ్యమానా పరియంతి మూఢాః అంధేనైవ నీయమానా యథాంధాః ఉన్నది అజ్ఞానంలో అవిద్యాయాం అంతరే వర్తమానాః అజ్ఞానం యొక్క మధ్యలో ఉన్నారు. ఎలాగంటే డిచ్ మురికి కాలం మధ్యలో కూర్చున్నాడు అన్నట్టుగా అంతరే అజ్ఞానం యొక్క మధ్యలో కూర్చుని ఉన్నాడు కానీ ఉన్నారు. కానీ వాళ్ళు ఏమంటారంటే స్వయం ధీరాహ పండితం మన్యమానాహ, మేము గొప్ప మహాత్ములము గొప్ప విద్వాంసులము అని చెప్తూ ఉంటారు అని విస్తారంగా ప్రచారం చేస్తూ ఉంటారు. సో అయితే వారు పండితులమని అనుకుంటున్నారే తప్ప యథార్థంగా పండితులని కాదు, ఎందుకంటే వారికి ఆత్మస్వరూపాన్ని గురించి ఏమీ తెలియదు, తెలియాలనే జ్ఞానం కూడా ఉండదు. ఈ ఆత్మస్వరూపం విషయంలో ఒక సూక్ష్మమైన విషయము గలదు, మీరు గమనించారో లేదో. మనము ఆత్మస్వరూపమును తెలుసుకోలేకపోయినాము అని మీకు లోకంలో ఎవరో అనుకోరు. వారు అజ్ఞానంలో ఉండడమే కాక తమ అజ్ఞానం యొక్క గుర్తింపు కూడా వారికి ఉండదు. మామూలుగా మనకి మనందరికీ అటువంటి గుర్తింపు ఉంటుంది. ఉదాహరణకు నాకు తెలుగు వచ్చును ఇంగ్లీష్ రాదు అనే గుర్తింపు ఉంటుందా ఉండదా? కానీ నాకేవో తెలిసినవో తెలిసేది కానీ నాకు ఆత్మస్వరూపం మాత్రం తెలియలేదు అనే గుర్తింపు ఉంటుందా? ఉండదు. పెద్ద సమస్య. కాబట్టి లోకంలో ఏదో ధనమును సంపాదిస్తూ ఉంటారు, భోగాలను అనుభవిస్తూ ఉంటారే తప్ప మనం ఆత్మస్వరూపాన్ని తెలుసుకోలేకపోయాము అని అనుకోరు. అలా అనుకున్నారంటే వాళ్ళు జిజ్ఞాసులు అయిపోతారు. ఇంకా అజ్ఞానులు ఎంతవరకు ఎన్నటికీ కాదు. అజ్ఞానులు అనగానే వారికి ఆత్మస్వరూపము తెలియకపోవటమే కాక ఆ సంగతి కూడా ఎరుగరు. అది అజ్ఞానం అంటే కర్మపరాయణులు ఉంటారు, కర్మలు చేస్తూ ఉంటారు, ఎప్పటికీ కర్మలు చేస్తూ ఉంటారు. ఒక కర్మ చేయడం అయిపోయిన తర్వాత కొనే ఒక పెద్ద కర్మ చేసినాము కదా, ఇప్పుడు మనం మన స్వరూపాన్ని తెలుసుకుందాము, ఉపనిషత్తుల్లో గీతలో ఏం చెప్తున్నారో తెలుసుకుందాము అని అనుకోరు. ఇంకో కర్మని సంకల్పిస్తారు. అలాగే పోటారు పోటీగా పోతూ ఉంటారు. వీళ్ళ మీద వాళ్ళు పోటీ, వాళ్ళ మీద వీళ్ళు పోటీ అన్నట్టుగా అలా ఛాలెంజ్ చేస్తే పెద్ద పెద్ద కర్మలు ఉంటాయి. స్వామి వివేకానంద చెప్పినట్లుగా ఈ కర్మ అన్నది విస్తరించి ఉన్నది. కర్మకాండ చెప్పశక్యము కానంతగా విస్తరించి ఉన్నది. మీరు ఒక జీవితకాలం కర్మకాండలో ఉన్నా కూడా అదేమీ తెవలదు, అంతలా విస్తరించి ఉన్నది. కాబట్టి మేము కర్మ చేసినాము, ఇప్పుడు హైటాయ్ ఇప్పటికైనా ఇంకా ఆలస్యం చేయకుండా ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవాలి అని అనుకోరు. మనకు ఆత్మస్వరూపం తెలియలేదు, యజ్ఞాలు యాగాలు చేసినామే కానీ ఆత్మస్వరూపం మనకు తెలియలేదు అని అనుకోరు. కాబట్టి అజ్ఞానం ఒక్కటే కాదు, అజ్ఞానం యొక్క అంచనా కూడా లేకపోవడము. విద్యాయాం అంతరే వర్తమాన. ఇప్పుడు ఉపాసకులు ఉంటారనుకోండి, ఉపాసకులని ఈ మధ్యకాలంలో పెద్ద ప్రచారం. మేము దత్త ఉపాసకులము అని కార్డు మీద కూడా వేసేసుకుంటాం. ఉపాసన అన్నది కొంచెం రహస్యంగా తెలుసుకోవాలి. నేను గాయత్రి ఉపాసన చేస్తున్నాను, నేను రామ ఉపాసన చేస్తున్నాను అని అలా ప్రచారం చేసే అంశం కాదది. మీరు ప్రచారం చేసినట్లయితే మీరు చేసిన ఉపాసన యొక్క కొంత పుణ్యం అలా అప్పటికే ఖర్చు అయిపోతూ ఉంటుంది. కాబట్టి మీ ఉపాసనని మీరు రక్షించుకోవాలి అంటే రహస్యంగా తెలుసుకోవాలి. దాన్ని విజిటింగ్ కార్డు మీద వేసేసి పెట్టేస్తే అలా కనపడే వాళ్ళకి అలా విజిటింగ్ కార్డు ఇస్తూ ఉండడం, అబ్బో ఈయన రామోపాసకుడు రా అని వాడు అనుకుంటాడు.
అద్వితీయం కాదు పుచ్చుకున్నవాడు అనుకుంటాడు. అలా అనుకోగానే మీరు చేసిన ఉపాసనలో కొంత పుణ్యం ఖర్చుపోయింది. ఆఖరికి ఏమైపోతుందంటే తెలిసిన వీడు ఉపాసన తగ్గిపోతుంది, ఉన్న పుణ్యం అంతా ఖర్చు అయిపోయి ఇంకా నెగిటివ్ బ్యాలెన్స్లో పడతాడు. అర్థమైతే నెగిటివ్ బ్యాలెన్స్లో పడిపోతాడు. కాబట్టి అలాగే ఉపాసనలను అలా ప్రచారం చేయకూడదు. అయితే ఉపాసనలు ప్రచారం చేసి ధనమును సంపాదించాలి, కీర్తి ప్రతిష్టలను సంపాదించాలి అనే దృష్టి ఉన్నట్లయితే అది ఉపాసనకు చాలా దుర్వినియోగము అని చెప్పక తప్పదు. ధనమును సంపాదించాలి అంటే అది చాలా తప్పు ప్రవృత్తి, దాంట్లో యోగ్యత లేదని పెద్దలు మీకు నేను వేరే చెప్పనక్కర్లేదు. కానీ కీర్తి ప్రతిష్టలను సంపాదించాలి అని ఉంటుంది. అది కూడా సాధకులకు అది మంచిది కాదు. కాబట్టి ఉపాసకులు కూడా, సో ఎనీవే ఉపాసకుల గురించి నేను చెప్పదలుచుకున్నది ఏమిటంటే, వారు ఏదో మేము ఉపాసన చేస్తున్నామని స్వయం ధీరాహ, మేము చాలా గొప్పవాళ్ళము, పండితం మన్యమాన, మేము గొప్ప విద్వాంసులము ఉపాసకులము అని తమను గురించి తాము చాలా పెద్ద అంచనా వేసుకుంటారే తప్ప తమకు ఆత్మస్వరూపం గురించి కూడా అంటే ఇంటిమేషన్ కూడా లేదు. మనం ఉపాసన చేస్తున్నది చేస్తూనే మనం భగవద్గీతను అవి చదువుకోవాలనే దృష్టి కూడా లేకుండా ఉండిపోతారు. అలా ఉంటారు, చాలా విదూరంగా ఉంటారు, చాలా ఆశ్చర్యకరమైన విషయం. పండితం మన్యమాన. తర్వాత కొంతమంది తర్కము వ్యాకరణము మొదలైనటువంటి శాస్త్రాలను చదువుతూ ఉంటారు. వాటిని చదివి 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 ఎప్పటికైనా ఒకసారైనా ఎప్పటికైనా మనం గీత ఉపనిషత్తు అధ్యయనం చేసి ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవాలి అని వాళ్ళు అనుకోరు. ఊరికే ఆ శాస్త్రాలను చదువుతూ ఉంటారు. వారిని మనం ప్రశంసించాలా లేకపోతే ప్రశంసించవచ్చు, శాస్త్రాలను చదువుతున్నారు కాబట్టి ఆ విషయంలో ప్రశంసించాలి. కానీ స్వామి రామతీర్థ ఏమన్నారంటే, ఏ శాస్త్రమైతే మనకి జీవితాల్లో ఏ విషయంలోనైనా ఉపయోగపడకుండా ఉంటుందో ఆ శాస్త్రము యొక్క అధ్యయనము కేవలము అహంకారం యొక్క బిల్డప్కి తప్ప మరి ఎందుకు ఉపయోగపడదు అని అంటారు. ఆ విధంగా మీరు చూసినట్లయితే వ్యాకరణ శాస్త్రం చదివినట్లయితే భాషా జ్ఞానానికి ఉపయోగపడుతుంది. భాష వలన మనము శంకర భాష్యం ఇత్యాది ఉన్నతమైన గ్రంథాలను చదువుకోగలుగుతాము, ఒక ప్రయోజనము కలదు. తర్కం చదివారనుకోండి, దానికి ఏమి ఉపయోగం? తర్కం అది అప్డేట్ కాకుండా తర్కం అన్నది పదార్థ పరిశోధన, పదార్థ పరిశీలనం, చుట్టూ ఉండే ప్రపంచం యొక్క పరిశీలనం తర్కం అంటే. అటువంటి తర్కము ఎప్పటికప్పటికి అప్డేట్ అవుతూ ఉండాలి. ప్రపంచం యొక్క పరిశీలన అలా ఫ్రీజ్ అయిపోయి ఎప్పుడో 2000 ఏళ్ల క్రితం ఎలా ఉందో అలాగే ఉంటే దాంట్లో యోగ్యత ఏమో ఉన్నది? అటువంటిది చదువుతూ ఉండటం, అది దాని మీద జీవితాన్ని ఖర్చు పెట్టడం, అది చిత్రంగా ఉంటుంది. పండితం మన్యమానాహన కేటగిరీలో పడుతుందని చెప్పడానికి నేనైతే సంకోచించట్లేదు, చెప్పడానికి సంకోచించట్లేదు. పాపం వాళ్ళు ఏదైనా అనుకుని పోతారేమో సంకోచిస్తున్నారు అనిపిస్తే చెప్తున్న దాని విషయంలో సంకోచం లేదు. అలాగే ఇంకొక మాట కూడా చెప్తాను. ఇప్పుడు మీరు పతంజలి యోగ దర్శనం చదువుతున్నారనుకోండి, మీరు ఆసనాలు వేరు, ప్రాణాయామం చేయరు, యమనియమాలను పాటించరు, ప్రత్యాహారం చేయరు, ధ్యానం చేయరు, ఎందుకంటే ఆ పతంజలి శాస్త్రాన్ని చదివి ఉపయోగం. అలాంటి చదువు ఉంటే లోకంలో పండితులని ప్రసిద్ధి చెందటానికి ఉపయోగపడుతుంది తప్ప మరి దేనికి ఉపయోగపడదు. అలాంటి వాటిల్లో పతంజలి ఉడికే దృష్టాంతంగా చెప్పాను. సాధారణంగా పతంజలిని అధ్యయనం చేసే వాళ్ళు కొద్దో గొప్ప ఆసన ప్రాణాయామాదులను చేస్తూ ఉంటారు. కానీ చాలా దురదృష్టకరమైన పరిస్థితి పతంజలి శాస్త్రం దగ్గర లేదు, ఎందుకంటే చదివిన వాళ్ళు చేస్తూ ఉంటారు. కానీ ఎక్కడ ఉందంటే పూర్వమీమాంసలో ఉన్నది. పూర్వమీమాంస శాస్త్రం అంటే కర్మశాస్త్రం, కర్మమీమాంస అని మరో పేరు దాన్ని. అది కూడా పెద్ద శాస్త్రం. దానికి మూల పురుషులు కుమారుల భట్టు, శబరస్వామి, దేవిని సూత్రకారులు, ఇంకా ఖండదేవుడు, ఆపదేవుడు ఇత్యాది ఎంతో పెద్దలు మంచి మంచి గ్రంథాలను రచించి పెట్టినారు. చాలా విస్తారమైన శాస్త్రం. కానీ ఆ శాస్త్రం అది కర్మ చేసే వాళ్ళ కోసం ఉద్దేశించబడిన శాస్త్రం. కాబట్టి ఆ శాస్త్రాన్ని అధ్యయనం చేసేవాళ్ళు కర్మ చేసేవాళ్ళు అయ్యి ఉండాలి, కర్మ చేస్తూ ఉండాలి. మనకు ఒక వింత కనపడుతుంది, మన హిందూ ధర్మంలో అతి ప్రాచీనమైన ధర్మం కదా, చాలా ప్రాచీనమైన.
ఎంత ప్రాచీనము అని అకడమిక్గా మీరు ప్రశ్నిస్తే ఋగ్వేదము ఎంత ప్రాచీనమో అంత ప్రాచీనము మన హిందూ ధర్మం. ఋగ్వేదమునకు డేటు అకడమిక్స్ రకరకాలని చెప్పి 50,000 సంవత్సరాల నాటి క్రితం హిందీ ఋగ్వేదము అని చెప్పారు. అంటే మన ధర్మము అంత అంత ప్రాచీనమైన ధర్మం. సో వీళ్ళు ఎకడమిక్గా రీసెర్చ్ చేసి 50,000 సంవత్సరాలు వెనక్కి వెళ్ళి అప్పటికి కూడా ఈ మంత్రాలు ఉన్నాయి ఏం చెప్పారు. అంత క్రితం మనకి హిస్టారిక్గా చెప్పడం కష్టం. కాబట్టి అంత ప్రాచీనమైనటువంటి ధర్మం, దాంతో ఏమవుతుందంటే ధర్మం చాలా ప్రాచీనమయ్యేప్పటికీ ఎలా అయితే నది ప్రవహిస్తూ ఉండగా చాలా దూరము అనేకములైన కాలుష్యములను అన్నీ వచ్చి కలుస్తాయి దాంట్లో నదిలో, ట్రిబ్యూటరీస్ అన్నీ వచ్చి కలుస్తాయి. కలిసి ఆ నది మన యొక్క ఒరిజినాలిటీని కొంతవరకైనా కోల్పోతుంది. మన హిందూ ధర్మంలో కూడా అటువంటి పరిస్థితి కనపడి అనేకములైన విడ్డూరాలు, వైరుధ్యములు, కాంట్రడిక్షన్స్ మనకు కనపడుతూ ఉంటాయి. ఉదాహరణకి మన యజ్ఞయాగాది కర్మలు, శ్రౌత కర్మలు చేసే వారికి మీమాంసా శాస్త్రం చదివి ఉండదు. మీమాంసా శాస్త్రం చదివేవారు ఏ కర్మను వారు ఆ మీమాంసా శాస్త్రంలో చెప్పిన కర్మలను వేటిని వారు చెయ్యరు. ఉదాహరణకి దర్శపూర్ణమాసం చేసే వాళ్ళకి మీమాంసా శాస్త్రం అంటే ఎవడో తెలియదు. మీమాంసా శాస్త్రం చదివిన వాళ్ళు ఎప్పుడూ ఒక్క చుక్క నెయ్యి కూడా హోమం చేసి ఉండరు. ఎంత విద్యోగమో చూడండి. కుక్ బుక్ అంత కంఠస్థం చేసి ఎప్పుడు కాఫీ కూడా పెట్టకుండా ఉన్నట్టు అన్నమాట దాని అర్థం. సో ఈ విధంగా పండితులము అనే విధంగా తయారవుతూ ఉంటారు. కానీ ఆ పాండిత్యము స్వామి రామతీర్థ పలుకులలో చెప్పాలంటే ఎందుకు కొరగాని పాండిత్యం. స్వామి రామతీర్థ ఇంకో మాట అన్నాడు, జీవితానికి ఉపయోగపడని పాండిత్యము అది అజీర్ణం చేస్తుందండి. ఇప్పుడు శరీర పోషణకు ఉపయోగపడని ఆహారం వల్ల ఏమవుతుంది, అజీర్తి చేస్తుంది. అలాగే జీవితానికి ఉపయోగపడని పాండిత్యము అది మెంటల్ కాన్స్టిపేషన్ అని వర్ణించాడు. దాన్ని మెంటల్ డిస్ట్రిప్సియా అని కూడా వర్ణించారు. ఇన్ హిజ్ ఓన్ ఎగ్జాక్ట్ వర్డ్స్ నేను మీకు చెప్తున్నాను. కాబట్టి మేము పండితులము అనే అహంకారం పెరిగిపోతుంది. ఆ పాండిత్యం ఎందుకు కొరగాని పాండిత్యం. సో ఈ విధంగా పండితం మన్యమానా. కాబట్టి ఈ మాటలన్నీ ఎందుకంటే చెప్పడం ఎవరినో నిందించడం కోసం కాదు. ఈ మాటలు చెప్పడం, ఈ మాటలు ఎందుకంటే చెప్పడం, అక్కడ శాస్త్రంలో ఉన్న విషయాన్ని చెప్పాలి, జనాలకు తెలియాలి, ఎవడో ఒకరు చెప్పాలి. ఎవడూ చెప్పకపోతే అది ఒక తరమునకు మనం అన్యాయం చేసిన వాళ్ళం అవుతాం ఒక జనరేషన్కి. కాబట్టి చెప్పదగ్గ ఆవశ్యకత కలదు సందర్భము. తర్వాత ఎవరైనా మేల్కొని భగవద్గీత ఉపనిషత్తులను అధ్యయనం చేసి ప్రయత్నం చేస్తే పురుషార్థులు అవుతారు. కాబట్టి ఈ శ్లోకం దగ్గర చెప్పకపోతే ఇంకెక్కడ చెప్తాం, పండితం మన్యమానాహ అనే పదం వచ్చేది. సో వీళ్ళు ఉంటే మేము పండితులను హడావిడి చేస్తారు కానీ జీవితం ఎలా ఉంటుంది, గంధ్రమ్యమానాహ అని అంట. భాష్యకారులు ఏమంటారో చూద్దాము. ఏతు సంసార భాజనాహ, వీళ్ళు ఇలా ఉన్నారండి, సంసారమునకు పనికొస్తారు తప్ప పరమార్థమునకు పనికిరాదు. సంసార భాజనాహ, శాస్త్రాలలో అలంకార శాస్త్రం అని ఒకటి ఉన్నది, దాన్ని కొంతమంది పరిహాసం చేస్తారు, అది కూడా ఒక శాస్త్రమేనా. కానీ నా అభిప్రాయం ఎలా ఉందంటే అలంకార శాస్త్రం చదువుకున్న వాడికి రసము అంటే కావ్యము, కవితలు, రసమును ఆస్వాదించుట అనే సంస్కారం అలవడుతుంది. ఆ సంస్కారం ఆత్మస్వరూపాన్ని తెలియడానికి చాలా ఉపకరిస్తుందని నా అభిప్రాయం. కాబట్టి అలంకార శాస్త్రానికి ఎంతో కొంత ప్రయోజనము కలదు, తర్క శాస్త్రానికి ఏ ప్రయోజనం ఉన్నట్టు కనపడదు, అలా అనిపిస్తుంది నాకు. అస్సు అయితే మరి తర్కం వేదాంతానికి ఉపయోగపడుతుందంటే, వేదాంతానికి ఉపయోగపడడం అంటే వేదాంతంలో చెప్పేదానికి విరుద్ధంగా ఉంటుంది తర్కం. ద్వైత శాస్త్రం అద్వైత శాస్త్రానికి ఉపయోగపడుతుందంటే ఎలా ఉందన్నమాట. ఏదో చదువుకున్నాం కాబట్టి దానికి కొంత విలువలు ఇవ్వాలి కాబట్టి అలా చెప్పినట్టు ఉంది తప్ప దాంట్లో నాకైతే సారమేం కనపడలేదు. అస్సు సో సంసార భాజన అవడానికి సంసారులై ఉంటారు. సంసార భాజనులు అంటే సంసారమునకు తగిన వారు, సంసారమునకు మాత్రమే యోగ్యులు, పరమార్థమునకు కాదు. వాళ్ళు ఎలా ఉంటారు, అవిద్యాయాం అంతరే మధ్యే
ఘనీభూతే ఇవ తమసి వర్తమానా. అది వారు అవిద్యయందు మధ్యయందు ఉన్నారు. ఆ అవిద్యయందు సప్తమే అంటే విద్యలోనే ఉన్నారని, అప్పటికే విద్యలో ఉన్నారని వచ్చేసింది. అయినా మళ్ళీ అంతదే అంటే మధ్యే అనే అర్థాన్ని బట్టి దాన్ని కొంచెం ఆ అవిద్యని బాగా గట్టి చేసినట్టు అయింది. ఇంకేత నేను శంకర్లు అంటారు బాగా దట్టని చీకట్లో కూర్చుని ఉన్నాడు అన్నట్టు. ఘనీభూతే తమసి ఇవ దట్టని చీకటి. ఈ చీకటిని వర్ణించేప్పుడు కొన్ని తెలుగు ఎక్స్ప్రెషన్స్ ఉన్నాయి. కన్ను పొడుచుకున్న కానరాని చీకటి అని ఒక కొంచెం పరుషంగా ఉంది ఆ ఎక్స్ప్రెషన్. ఏదో కొంత హింస ఏదో పొడిచేసుకోవడం అని బాగులేదు. కొన్ని అది పక్కన పెట్టి కంటికి కానరాని చీకటి అంటే మళ్ళీ దాని ఆ ఎఫెక్ట్ తగ్గింది అస్సు. సో అటువంటి చీకటిలో పొడుచుకున్నాడు వాడు. ఇంకా ఎలాంటి చీకటి అంటే అది ఇంకా అసలు కన్ను పొడుచుకున్నా కానరాని చీకటి. దట్ ఈస్ ది ఎక్స్ప్రెషన్. అటువంటి చీకట్లో కూర్చున్నట్టుగా ఆత్మస్వరూపం విషయంలో అటువంటి అజ్ఞానంలో కూర్చుని ఉంటాడు. ఏదైతే మీకు రహస్యం చెప్పడం తప్పదు నేను చెప్పాను. అయినా అలా రహస్యం అంటారు ఎందుకంటారంటే మీరు కొంచెం అటెన్షన్ పే చేస్తారు. పోనీ మాకు ఆత్మస్వరూపం తెలియదు లేదండి, కానీ జగత్తంతా మాకు తెలిసింది కదా, మాకు దేవుడు బాగా తెలిసింది కదా అని అనొచ్చు కదా. ఇప్పుడు కర్మలు చేస్తున్నాము, దేవుణ్ణి ఆరాధిస్తున్నాము, మాకు తెలిసినట్టే కదా అది. ఉపాసన చేస్తూ దేవుణ్ణి ఆరాధిస్తుంటే మన దేవుడి గురించి తెలిసినట్టే. తర్వాత లోకంలో డబ్బు సంపాదించడం, భోగాలను అనుభవించడం అదే తక్కువ పరిజ్ఞానమా, స్టాక్ మార్కెట్లో అవి తెలియాలంటే అది కూడా తెలిసినట్టే కదా. అది జ్ఞానం కాదంటారా అంటే అది జ్ఞానం కాదు. ఎందుకంటే ఆత్మస్వరూపాన్ని తెలుసుకోకుండా అంటే తన గురించి తాను తెలుసుకోకుండా మీరు జగత్తు గురించి ఎంత తెలుసుకున్నా అదంతా వ్యర్థం. ఎందుకంటే జగత్తు మిథ్య. ఆ మిథ్యా జగత్తు గురించి మీరు ఎంత తెలుసుకున్నా ఏమీ తెలుసుకున్నట్టే కాదు. తర్వాత ఇంత ఊక భోజనం చేశాడు అన్నట్టు. జగత్తు గురించి తెలుసుకోవడం అంటే ఇంత ఊక భోజనం చేశాడు. ఇంత ఊక భోజనం చేస్తే వాడు ఎంత పుష్టిగా ఉంటాడు? జీరో పుష్టి. పుష్టే ఉండదు, ఊకలో పుష్టే ఉంటుంది అలాగే. తర్వాత దేవుడి గురించి తెలుసుకున్నారు కదా అంటే నో నో. ఆత్మస్వరూపాన్ని తెలుసుకోకుండా మీరు తెలుసుకున్న దేవుడికి ట్రూ గాడ్ అని అన్నారు. ట్రూ గాడ్ అని ఒక ఎక్స్ప్రెషన్ ఉంది. మరి ఇలాంటి ఎక్స్ప్రెషన్స్ మీరు చదివి తెలుసుకోవాలన్నా తెలుసుకోవాలి, లేకపోతే ఎవరైనా చెప్తుంటే వినడానికైనా మీరు సంసిద్ధులే ఉండాలి. ఇది లేదు అది లేదంటే పెద్ద కష్టం ఉండవు. మీరు ఓపెన్ మైండ్తో చెప్పి వాళ్ళు చెప్తుంటే వినడానికైనా సంసిద్ధులే ఉండాలి, లేదా మీరంతా మీరు అధ్యయనం చేసి తెలుసుకునేనా ఉండాలి. ఇది లేదు. ఒక తండ్రి ప్రిన్సిపాల్ గారితో తన కొడుకు గురించి ఏమని చెప్పాడంటే వాళ్ళు చాలా బుద్ధిమంతుడండి, అసలు వీటిలో ఏ దోషమూ లేదు, కానీ రెండే సమస్యలు ఉన్నాయి, ఒకటి వాడికి తోచదు, రెండు ఇతరులు చెప్తే వినదు అన్నట్టు ఉంటున్నాను. అలా ఉండరాదు. వాడికి తెలిసేనా తెలుసు ఉండాలి, లేకపోతే పెద్దలు చెప్తే తెలుసుకునేందుకు సంసిద్ధులమైనా ఉండాలి. సో అలా ఇది లేక అది లేక కరడు కట్టిన అజ్ఞానంలో కూర్చుని చీకట్లో కూర్చున్నట్టుగా కూర్చుని ఉన్నారు జనులు అని ఒక ఆక్రోషం. అంటే జనుల మీద ఉండే ప్రేమతో అలా చెప్తున్నారు తప్ప మరొకటి కాదు. కూర్చున్నాను మొత్తం ఓం. ఎప్పుడూ కూడా అలాగా చీకట్లో అలా కూర్చుండిపోయారనుకోండి, ఒక విగ్రహాన్ని చీకట్లో పెట్టేశారనుకోండి, ఏమవుతుంది? కొంతకాలం అయ్యేప్పటికీ ఏమవుతుంది? బాగుంది, ఇప్పుడు బాగుంది. విగ్రహాన్ని చీకట్లో పెట్టేసి అలాగా ఒక నెల రోజులు చీకటి గదిలో పడేసి వదిలేశారనుకోండి, దాని చుట్టూ బూజు, సాలెగూడులు, గబ్బిలాలు నిర్మాణం అవుతాయి, ఆ పక్షి రెక్కలు అన్నీ కూడా నిర్మాణం అవుతాయి. ఇక్కడ పరిస్థితి అలాగే ఉంటుందంటున్నారు. మీరు అజ్ఞానం అనేటువంటి అంధకారంలో ఆత్మస్వరూపం విషయంలో సుతరాము ఏమీ తెలియని అజ్ఞానంలో అలాగా కూర్చుండిపోతే మీ చుట్టూ ఇవన్నీ నిర్మాణం అయిపోతాయి. ఏమిటవి? వేష్యమానా పుత్రపుష్పాది తృష్ణాపాశతై. అజ్ఞానంలో ఉన్నవారికి
వందలాది పాశములు, పాశములు అంటే కట్టుత్రాళ్ళు, కట్టుత్రాళ్ళు వందలాది కట్టుత్రాళ్ళు. ఏమిటి కట్టుత్రా అంటే సంసార బంధము అని అర్థం. అంటే ఇంకా ఫ్రీడమ్ అనేది లేకుండా అయిపోతుంది. మీకు అది ఆ ఫ్రీడమ్ అనే మాటను మీరు పట్టుకోండి, అది అవసరం. వేదాంత శాస్త్రం యొక్క పరమ లక్ష్యము ఫ్రీడమ్, విముక్తి. సో ఆ ఫ్రీడమ్ లేకుండా అయిపోతుంది అంటే ఏమిటి, మీరు అనేకములైన తృష్ణలు, తృష్ణ అంటే ఆశ. చూడండి మనం ఎలా ఉంటామంటే ఆశ్చర్యం, ఎంత అజ్ఞానంలో ఉంటామంటే మనం వీడు నా కొడుకు కాబట్టి వాడి నుంచి అపేక్ష ఉంటుంది, ఆశ, ఏదో ఆశ ఉంటుంది. అమెరికాలో ఉండాలంటే డాలర్లు ఇవ్వాలనే ఆశ, వాళ్ళు డాలర్లన్నీ మన నేను డాలర్లు కట్టుబెట్టుకోద్దామని వాడు అనుకుంటాడు. ఆయన రూపాయలు ఆయన ఉండడం వల్ల డాలర్లు ఎందుకు అని వాడు మనస్సులో అనుకుంటూ ఉంటాడు. ఏదో 100 డాలర్లు ఇస్తారు, ఏదో 100 ఇవ్వడం ఇలా ఆశ ఏం చెప్పమంటారు. వర్ణిస్తే కడుపు దించుకుంటే కాళ్ళ మీద పడుతుందని వర్ణిస్తే ఏం శోభగా ఉండదు. వీడు కొడుకు పెంచి ప్రేషించాను, వాడి మీద ఆశ, వాడు ఏదో చేయాలి. అమ్మాయి అల్లుడు, సో ఈ అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేసి కన్యాదానం చేసి అల్లుడికి ఏదో సేవలు ఉద్యోగం చేసి ఆ తర్వాత ఈ అల్లుడు ఏదైనా సర్వీస్ చేస్తే బాగుందని ఎక్స్పెక్టేషన్, ఆశ. మన వల్లని ఏదో ఒళ్ళు కూర్చోబెట్టుకుని ఆడించి వాడేదో మనకు సర్వీస్ చేయాలని అపేక్ష, ఏదో అపేక్ష. ఏ అపేక్ష లేకపోతే కనీసం ప్రాణం పోయిన తర్వాత తగ్గిరం పెట్టాలని అపేక్ష, ఏదో అపేక్ష. అది కూడా తృష్ణయ్య, వాడు తగ్గిరం పెట్టాలో అక్కర్లేదు, వాడు చూసుకోవాలి. కానీ మనకెందుకండి ఆ సమస్య, అది వాడి సమస్య కాదు, మన వాడి సమస్య కూడా మన కింద చూసుకోవాలి, పెద్ద సమస్య. ఆ తర్వాత పశువులు, ఆవుకి ఆవుని మేపడం, మేపి అది సేరు పాలిచ్చింది అనుకోండి, డేరు పాలిస్తుంది ఆవు మేతకే అయిపోతుంది బోళ్ళంతా, ఈ ఆవు వల్ల సేరు పాలు మళ్ళీ పాలు కొనుక్కోవాల్సి వస్తుంది. నేను వీడు పక్క వాడితో చెప్పకుండా ఉండలేడు, డేరు పాయింట్. తర్వాత ఇంకా దాంట్లో మనవులు ఎంత మూర్ఖంగా ఉంటారంటే ఎదుగుంటే ఆయన చూసేటండి, అప్పటి నుంచి మా ఆవు పాల్గొనడం మనసు దిష్టి అంటాడు. దిష్టి ప్రకృతి వికృతి, మీరు హై స్కూల్లో చదువు ఉంటారు, దృష్టి ప్రకృతి దిష్టి వికృతి, రేఖ రేఖ కాదు వికారము, సంభవ వికారమై కూర్చుంటాను. అలా అయిందో భగవంతుడికి తెలియాలి. దృష్టి ప్రకృతి దిష్టి వికృతి, ఆ ఎదురింటి ఆయన ఉన్నాడండి, మీ ఆవు బాగా పాలిస్తుందా అని అడుగుతాడు. అది పైగా చూశాడు కూడా, ఇంకప్పటి నుంచి ఈ ఆవు పాల్గొనడం మానేసి ఓ మూల గోపు చెల్తూ ఉన్నాం, మళ్ళీ రెండో మూల అది పాల్గొనడం. తర్వాత అది దూడ, ఈ దూడ ఆ దూడ, మళ్ళీ దాని మీద లెక్కలు క్యాల్కులేషన్స్, అబ్బా ఎంతో ప్రశ్న అంటే. ఆవు పాలు ఉన్నట్లయితే మనకి గుండె ఆరోగ్యంగా ఉంది, గుండె ఆరోగ్యంగా ఉంది. ఇదిగో ఇప్పుడు ఎక్కడైనా మెడికల్ జర్నల్లో అలా ప్రూవ్ అయిందా, అలాగంటే రీసెర్చ్ చేసి ప్రూవ్ చేశారా, ఏదో కన్నా కన్నీగా. బట్ దేర్ ఆర్ ఫ్యూ గుడ్ పాయింట్స్, ఐఎమ్ కాన్షియస్ ఆఫ్ దాట్. ఎలాగంటే గేదె పాలల్లో ఫ్యాట్ ఎక్కువ ఉంటుంది, ఆవు పాలల్లో ఫ్యాట్ తక్కువ ఉంటుంది, టు దట్ ఎక్స్టెంట్ ఇంక హార్ట్కి ఆవు పాలు ప్రోడక్ట్స్ బెటర్. బట్ అట్ ది సేమ్ టైం మీరు ఆవు పాలు బెటర్ కదా అని ఊరికే ఆవు పాలు తాగేస్తూ ఆవు నుంచి కొంత వేసేసుకుని కూర్చేసుకుంటూ ఉంటే మీకు కొలెస్ట్రాల్ ప్రాబ్లం రాక తప్పనే తప్పదు. ఆయుర్వేదంలో చెప్తాను, ఆయుర్వేదంలో బహుశా కొద్దిగా వేసుకోమని చెప్పుకుంటాను, అంతేకాని ఊరికే అతిగా వేసుకోమని చెప్పుకుంటాను. కాబట్టి ఇవన్నీ తృష్ణ, ఎక్కడికక్కడ తృష్ణ. సో ఇంకా ధనం, ధనం మీద తృష్ణ, అన్నింటి మీద తృష్ణ, భార్య మీద తృష్ణ. ఈమె నాకు సేవ చేయ, భార్య ఎందుకు పెద్ద వయసులో సేవ చేస్తుంది, మరి పెద్ద వయసులో ఆవిడ మీదకి సేవ చేస్తే మరి ఆవిడ సేవ చేస్తుంది, ఆవిడ సేవ చేస్తుంది. లేదు మనిషి ఎంత స్వార్థపరుడంటే భార్య ఎందుకంటే పెద్ద వయసు అలా అంటారు. ఎవడన్నా బ్రహ్మచారిగా ఉండి పెళ్లి చేసుకోవాలన్నాడు అనుకోండి, ఎరా ఇప్పుడు బ్రహ్మచారిగా ఉన్నావు బాగానే ఉంది, పెద్ద వయసులో కష్టమైపోతుందిరా పెళ్లి చేసుకోవాలని అన్న, భార్య ఉంటే కొంచెం సేవ అన్న ఉడకేసుకొస్తుందని అంట. అలా దిస్ సేమ్ లైక్ దాట్, ఓపెన్ దిస్ సేమ్. అంటే భార్య ఉన్నది ఏంటంటే మనకి పెద్ద వయసులో సేవ చేయాలనుకుంటున్నాం. కృష్ణ ప్రతి అంశంలోనూ కృష్ణ, ఇల్లు నా ఇల్లు నా ఇల్లు నా ఇల్లు, క్షేత్రములు అంటే పొలము అన్నీ కూడా అన్నీ స్మాల్
మీ అంటే అహంకారాన్ని స్మాల్ మీ అంటారు, పెట్టి పెట్టి మీ దాన్ని స్ట్రెంగ్ చేస్తూ ఉంటాయి. ఇవన్నీ కూడా మీకు ఇప్పుడు నేను చెప్పిన మాటలు దేవాలయాల్లోనూ పురాణాల్లోనూ ఎవరు చెప్పరు. ఇప్పుడు నేను నేను చెప్పి మళ్ళీ మీరు వినాలంటే నేను మళ్ళీ కాకినాడ వచ్చి కూడా వెళ్తాను. సో వీళ్ళు లైఫ్ కాకినాడ ఐసా హోతా హే. కాబట్టి వెళ్ళిన మహాత్ములు ఎవరైనా చెప్తూ ఉండవచ్చు, ఐ డోంట్ డినై దాట్. జనరల్గా మోటా మోటాగా చెప్పాను, అలా స్థూలంగా చెప్పాను. కాబట్టి ఇలాగా ఈ పాశములన్నీ కూడా మేము చుట్టి 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 దీన్ని బంధించేస్తూ ఉంటాయి. వీళ్ళు అజ్ఞానంలో అజ్ఞానమైన చేతిలో ఉంటాయి. ఎంత హాని చూడండి, ఇష్టాలు అనేది ఉండదు. పెద్ద వయస్సు వస్తుంది, పెద్ద వయస్సులో దేహం మీద మమకారం పెట్టుకుంటారు. ఇక్కడ ఆదిశక్తుల చేత నేనేమో కొన్ని అనుభవంలో ఉన్న విషయాన్ని కవర్ చేస్తున్నాను. నేను పెద్ద వయస్సు వచ్చేప్పటికీ దీన్ని అందరూ ఆలోచించాల్సి ఉంటుంది. దీని మీద నా దగ్గర ఏదో ఫార్ములా ఉందని నేను అంటాం లేదు. ఐ డూ హ్యావ్ సమ్ ఐడియాస్ అబౌట్ ఇట్, బట్ ప్రతి వాళ్ళు కూడా తమ దేహం గురించి, ఆ దేహంతో తమకున్న ఈక్వేషన్ రిలేషన్ సంబంధం గురించి ఎవరికి వాళ్ళు ఆలోచించుకోవాలి. మీకు ఇన్స్టింక్టివ్గా దేహాభిమానం ఉంటుంది, దేహమే ఆత్మ అనేటువంటి ఐడెంటిఫికేషన్ ఇన్స్టింక్టివ్గా ఉంటుంది. దానికోసం మీరు ప్రయత్నం చేయక్కర్లేదు, అది న్యాచురల్గా ఉంటుంది. అదే అజ్ఞానం, ఇన్స్టింక్టివ్గా ఉంటుంది. మీరు శాస్త్రశ్రవణం చేసి ఆ ఇన్స్టింక్టివ్ ఐడెంటిఫికేషన్ విత్ ది బాడీ ఏదైతే కలదో దానిని న్యూట్రలైజ్ చేసేటువంటి ప్రయత్నం మీరు ఏ మేరకు చేస్తారో ఆ మేరకు మీకు శరీరము మనస్సు ఆరోగ్యంగా ఉంటాయి. శరీరం ఆరోగ్యంగా ఉంటుంది, మనస్సు శాంతి సుఖములతో నిండి ఉంటుంది. కాబట్టి ఆత్మ విచారం అన్నది కేవలం మీకు ప్రాణం పోయేటప్పుడు మోక్షం అని అనుకోవద్దు. మీరు బ్రతుకుతూ ఉండగా ఇది వేదాంతం అంటే ఇది క్యాష్ రెలిజియన్, ఇది క్రెడిట్ రెలిజియన్ కాదు, నవన్ హియర్. సో శరీర ఆరోగ్యము, తర్వాత పెద్ద వయస్సులో శరీరంతో ఎటువంటి ఈక్వేషన్ ఎలా ఉండాలి, మనస్సు యొక్క సుఖశాంతులు మనకు ఏ విధంగా మనకు సెక్యూర్ అవుతాయి, మన చేతిలో ఉంటాయి అనే అనే విషయాలను ఆత్మస్వరూప విషయాన్ని కవర్ చేస్తూ ఉంటుంది. అదేమీ లేదనుకోండి, అసలు అదేమీ లేదనుకోండి. ఇంకా కర్మలు చేస్తాడు, ఉపాసనలు అంటాడు, దేహాభిమానంతో బతుకుతూ ఉంటాడు. ఆ ఇన్స్టింక్టివ్గా ఉండేటువంటి దేహాభిమానాన్ని దాన్ని అటాక్ చేయాలి, దాన్ని అడ్రస్ చేయాలి అనేటువంటి వివేకం కూడా లేకుండా బతుకుతూ ఉంటాడు. నో సర్ప్రైజ్ ఈ లౌకికులు, లౌకికులు అంటే లోకంలో ధనాన్ని సంపాదించేటువంటి బాగా సంపన్నులు, భోగ పరాయణులు అంటే చాలా హై క్లాస్ హై కాస్ట్ ని హై క్లాస్ లైఫ్ ని లీడ్ చేస్తున్న వాళ్ళు, పెద్ద పెద్ద కర్మలను చేసేవారు, పెద్ద పెద్ద ఉపాసనలను చేసేవారు అందరూ కూడా ఈ ఇన్స్టింక్టివ్ దేహాభిమానం యొక్క ఆ శాపము దాని వలన కలిగేటువంటి దుఃఖమును అనుభవిస్తూ జీవిస్తూ ఉంటారు. మనకు కనబడుతూ ఉంటుంది, చాలా ఆశ్చర్యం కలుగుతుంది. కాబట్టి అజ్ఞానమే చేపట్లో కూర్చోవటం వల్ల ఇంత విస్తారమైన నష్టము బంధము కలదు. తర్వాత స్వయం ధీరా ప్రజ్ఞానవంత. ఇప్పుడు తాను ధీరులము అని ఎక్స్పెరిమెంటేషన్ అవుతుంది. తాము ధీరులము అనుకుంటారు, ధీరులము అంటే ప్రజ్ఞావంత అని అనుకుంటారు. లోకంలో మనకు అలా కనపడతారు, అంతా బాగుందండి, ఎవ్రీథింగ్ ఈజ్ అకాంప్లిష్డ్ చక్కగా. జనులు కొన్ని టార్గెట్స్ పెట్టుకుంటారు, వ్యాలిడ్ టార్గెట్స్, వ్యాలిడ్ ఎకనామిక్ ఇండిపెండెన్స్ అవసరం. సో ఇల్లు వాకిలి పిల్లలు పెళ్ళిళ్ళు పేరెంటాలు అన్ని పూర్తి చేసుకుని నేను చాలా ఫ్రీ అయిపోయాను అని పెట్టుకుంటాను. దట్ ఈజ్ ఏ వ్యాలిడ్ అప్రోచ్ టు లైఫ్. కానీ ఆ తర్వాత ఇంకా నేను చేయాల్సిందేం లేదు, నేను చేయాల్సిందంతా చేసేసిన మునగాడిని
అనే ఒక యారగెన్స్, ఒక ఘమండ, ఒక గర్వము ఆ జనులలో తమకు తెలియకుండానే నిర్మాణమై ఉంటుంది. నేను చూస్తూ ఉంటాను, నేను దృష్టాంతంగా చెప్తూ ఉంటా కూడా. అన్నీ మొత్తం పిల్లలు వ్యవహారం అంతా సెటిల్ చేసేసి షష్ఠ పూర్తి ఉత్సవం కూడా గంభీరంగా చేసేసుకుని తర్వాత ఒకసారి కాశీ వెళ్ళి వచ్చేసి నలుగురు బంధువులకి బాగుమతి కుటుంబం వీళ్ళందరినీ పిలిచి భోజనాలు పెట్టేసి ఏదో పురోహితులు కొద్దో ఒక దక్షిణ ఇచ్చేసి నౌ ఐ హ్యావ్ కాంకర్డ్ ఇహలోక యాజ్ వెల్ యాజ్ పరలోక. ఇహలోకం కాంకర్ చేసేసాను ఎందుకండి, ఇల్లు బట్టి లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ, బ్యాంక్ అకౌంట్, పెన్షన్, ఎవ్రీథింగ్ ఈజ్ సెక్యూర్. పిల్లలకు పెళ్ళిళ్ళు అయిపోయి పిల్లలు గణేష్ అనుకోండు, ఓ ఎలా పడితే ఎలా ఉంది, సంక్రాంతి వచ్చేందుకు అందరూ విలబిలు వెళ్ళాడుతూ వచ్చేస్తారు. ఇంట్లో ఎక్కడ మనుషులు నిలబడడానికి చోట లేకుండా వీళ్ళందరినీ చూసేసి వీళ్ళందరూ నా వాళ్ళే, వీళ్ళందరూ పరాజ్ఞానంలో ఉంటారు జనం, ఆ విధంగా ఆసక్తి పెట్టేసుకుని ఉంటారు. సో జన్మ ఇంక తీర్థయాత్రలు, తీర్థయాత్ర అంటే కాశీ, కాశీ వెళ్ళేసి దైవడి దినోదకాలు ఇచ్చేసి లేకపోతే అక్కడ శ్రాద్ధాది కర్మలు చేసేసి ఇచ్చి కాదు పాయింట్ వచ్చేసి ఇక మేము వి హ్యావ్ అకాంప్లిష్ లేదు స్వయం ధీరా. అప్పుడప్పుడు ఏదో సుప్రభాతం అనేది చదువుతూ ఉన్నాం, పొద్దున్నే లేచి వెంకటేశ శుభ సుప్రభాతం అంటూ ఉన్నాం. అంటే ఇంక దేవుడి విషయంలో కూడా మనం చేయాల్సిందంతా చేసేస్తాం, పరలోకాన్ని ముఠలో వేసేసుకున్నాం అప్పుడే అని తాము పెద్ద ప్రజ్ఞావంతులు అనుకుంటాం. స్వయం ప్రజ్ఞావంత అరే నీ స్వరూపం నీకు తెలియనా అని ఎవడైనా అడిగాడా, అడగడు, అడిగితే చెల్లబుచ్చుకుంటాం అడగ. ఈ జీతావతం శత్రులోకి వాళ్ళు అలా ఉండిపోతారు. అటువంటి వాళ్ళని మనం చర్చిస్తున్నాం, అందరి గురించి అంటలేదు, ఆ విధంగా ఉన్న వారిని అంటే అజ్ఞానం ఎలా ఉంటుందో వివరిస్తూ ఉన్నాము. పండిత శాస్త్రకుశలాశ్చ ఇది మన్యమానా, తమ గురించి వారికి ఎటువంటి అభిప్రాయం ఉంటుందంటే మేము పండితులము, శాస్త్రములలో నిపుణులము అని వారికి అభిమానం ఉంటుంది. ఇది కూడా మరి పెద్దలు మీరు గమనించగలిగితే నేను ఇలా చెప్తూ ఉంటాను, నా చెప్పడానికి ఒక హద్దంతో ఏమైంది, గంటన్నర అయ్యే వరకు బాగుంటాను నేను. దాంట్లో మీ మనసుకి నచ్చని ఏమైనా ఉంటే తీసి పక్కన పెట్టండి, మిమ్మల్ని ఆలోచింపజేసింది ఏమైనా ఉంటే స్వీకరించండి. చాలా మంది ఏమనుకుంటారంటే మాకు తెలుసు అనుకుంటాను, శాస్త్రకుశల మేము నిపుణులము అనుకుంటాం. మేము వ్యాకరణ శాస్త్రం చదివాం, ఒక శాస్త్రం చదివితే అన్ని శాస్త్రాలు చదివినట్టే కొద్ది గొప్ప, ఒక ఎంఏ పాస్ అయితే మిగతా ఎంఏలలో కొద్ది గొప్ప తెలుస్తూనే ఉంటుంది అని ఒక ఒక అహంకారం ఉంటుంది. కొన్ని అహంకారం అనే అంత కాకపోయినా ఒక ఫిక్సేషన్ ఉంటుంది మనకి తెలుసు అని. ఇంకా వేదాంత శాస్త్రం చదివిన వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఏదైనా బోధించడం మరీ కష్టం, ఎందుకంటే మాకు తెలుసు అనే నిర్ణయంలో ఉంటాను, మాకు నేను తెలియజేసుకున్నా మాకు తెలుసు అనే నిర్ణయంలో ఉంటాను. వాళ్ళు మాట్లాడుతుంటే నాలుగు మాటలు మాట్లాడేప్పటికీ అర్థమైపోతుంది ఇది వెళ్ళి తెలియలేదు అని తెలిసిపోతుంది. ఒక ఆయన ఈశావాస్య ఉపనిషత్తు మీద ఉపన్యాసం చెప్తున్నారు, ఏదో మంత్రం తదేజతి తన్నైజతి తద్దూరే తద్వంతికే అని మంత్రం, అది తెలుస్తూ ఉంటుంది కానీ తెలియదు అని ఇలా ఏదో చెప్తున్నారు. ఈశావాస్యం అంటే ఉండే ప్రీతి చేత, అందులో అప్పట్లోనే నేను ఈశావాస్యం పాఠం కూడా చెప్పుకున్నాను, ప్రీతి చేత దాన్ని నేను కొద్దిసేపు వింటే నాకు అర్థమైపోయింది. నన్ను ఎలా అర్థమైందని మీరు అడగద్దు, అర్థమైంది ఎలా అర్థమైందంటే నేనేం చెప్తాను, నాకు అర్థమైంది అసలు కాకుండా వాళ్ళతో బాగుండదని నేను అనుకుంటూ ఉంటాను, కానీ అర్థమవుతూ ఉంటుంది. భక్తుడు వేదమంత్రాలు చెప్తూ ఉంటారు, ఏదో హోమాలు చేస్తూ మంత్రం చెప్తూ ఉంటారు, అన్ని అన్ని కుల స్వరాలు చెప్తున్నాడని తెలుస్తూ ఉంటుంది. అలా తెలియకుండా ఉంటే బాగుందని నేను అనుకుంటాను కానీ తెలుస్తూ ఉంటుంది, అది మా ఇంట్లో ఉన్నాం. సో నాకు అర్థమైపోయింది. ఏమర్థమైపోయిందంటే దీనికి ఈ మంత్రం సరిగ్గా అర్థం కాలేదు అని నాకు అర్థమైపోయింది. అప్పుడు అనుకున్న ఐదేళ్ళలో ఎదురుద్ద ఉపన్యాసాలు చెప్తారే ఈశావాస్య మంత్రాన్ని సరిగ్గా తెలుసుకోలేకపోయినాడు అని నాకు అనిపించింది. ఎందుకు ఇంకా అలాగే తెలుసుకోకుండానే ఎందుకు ఉండిపోయారు కొని వారి ఈశావాస్య పాఠం ఇంకొకటి చెప్తుంటే పాఠం కూర్చొని వినడమా, ఆయనే స్వయంగా అంత పండితుడై ఉండగా ఇతరులకి పాఠం చెప్పడమే ఎదుగును కానీ ఇతరులు చెప్తుంటే వినడం అన్నది లేదు. అసలు ఆ లోకంలో
కాబట్టి శాస్త్రం జరిగి ఇంకా ఇతరులు చెప్పే మాట అనడం అనేటువంటి ఏదైనా ఆ దారి మూసుకుపోతుంది. వాళ్ళకి తెలుసుకున్నది స్వయంగా తెలుసుకున్నది ఇంచుమించి ఏమీ లేదు. ఇంకే పరిభాష తెలుస్తుంది, అంటే డెఫినేషన్స్ రూల్స్ రెగ్యులేషన్స్ తెలుస్తాయి, అంటే తత్వము అనుభవానికి వచ్చి ఏమీ ఉండదు. కాబట్టి పండితం మన్యమానా, నేను పండితులను అనే నిశ్చయంలో ఉండుకుంటాను. కాబట్టి నేను పండితులను ఉద్దేశించి తరచుగా చెప్తూ ఉంటాను, నేను పండితులను అని అనుకోరాదు, నేను అనుభవంతో చెప్తూ ఉంటాను. నేను పండితులను అని అనుకోరాదు, నాకు తెలుసును అని అనుకోరాదు. ఎప్పుడు కూడా ఓపెన్ మైండ్తో ఉండాలి. ఎలరగు నెంబరు చెప్పిన బాలాగతి సుభాషితను ముఖే ముఖే సరస్వతి అని ఇలాంటి అభిప్రాయాలు పెట్టుకుని ఎప్పుడు ఓపెన్ మైండ్తో ఉండాలి. ఎవరైనా చెప్తున్నారనుకోండి, బి అలర్ట్. వారు చెప్పే దాంట్లో ఏదైనా సారం ఉంటే కొద్ది సెకండ్లలో తెలుసుకుంటుంది, బి అలర్ట్. ఏదో చెప్పబోతున్నారా, బి అలర్ట్. ఓ నిమిషం అయ్యేప్పటికీ ఆయన చెప్పేది ఏమో లేదని ఇంకేదైనా పుస్తకం చూసుకోవచ్చు. అయితే ఇంకా ఆయన చెప్పిన దాంట్లో ఏమిటంటే ఇంకేమిటండి, కానీ ఏదైనా మంచి మాట చెప్పాడు అనుకోండి, మీ అలర్ట్నెస్ మీకు వెంటనే పే చేసేస్తుంది. యూ గెట్ వండర్ఫుల్ మిషన్. అలా ఉండాలి. అంతే తప్ప మేము పండితులను అని నిర్ధారణ చేసుకుని కూర్చోకూడదు. మరి అలా కూర్చున్న వాళ్ళు ఏమవుతారు, దంద్రమ్యమాన పరియంతి మూఢా. మూఢా వ్యామోహమును పొందగలరు. మోహము మూఢ అంటే మోహ మూఢ రెండు ఒకే శబ్దం నుంచి వస్తాయి. మోహ మూఢ రెండు సేమ్. హాబలు ఢా వచ్చిందంటే దోహ, అదేమి సమస్య కాదు. కాబట్టి దాని గురించి ఏం చెప్తుంది, రెండు ఉంటాయి. దాని అర్థం ఏంటి, ఇంగ్లీష్లో అయితే డెలిగ్యూషన్, తెలుగులో అయితే పప్పులో కాలు వేయుట అంటే ఇంకా అర్థం ఏం చెప్పుకుంటారు, అది మోహ. మోహం అంటే ఏంటి అంటే అక్కడ అది అక్కడ ఏదో ఉండాలనుకుంటాడు అది లేదు. వీడు ఒకటి అనుకుంటాడు, వస్తుస్థితి మరి ఒకటే ఉంటుంది, దాన్ని మోహము అంటారు. ఈ విధంగా మోహంలో పడి సంసార వ్యామోహంలో పడి వీళ్ళు పరిగణించి అంత తిరుగుతూ ఉంటారు, తిరుగాడుతూ ఉంటారు. ఈ లోకంలోనే ఓ తోట నుంచి ఇంకో తోటికి, ఇంకో తోటి నుంచి ఇంకో తోటికి తిరుగుతూ ఉంటారు. తీర్థాటనం అనే పేరుతోటి దేవుడి కోసమని, దేవుడి కోసం కాదు దేవుళ్ళ కోసం. తిరుపతి వెళ్తాడు, తిరుపతి వెళ్ళేసి తిరిగి దిగేస్తాడు, మళ్ళీ తిరిచాను అంటాడు. ఎందుకు తిరిచాను అంటే స్వామివారి అమ్మవారు తిరిచాను అదే గుర్తుంది. మళ్ళీ శ్రీశైలం, శ్రీశైలం అయితే కాళహస్తం అక్కడికి వేరు. అలాగే దేవుళ్ళ యొక్క వేటలో పడతాడు. నిజంగా ఆశ్చర్యమే వస్తుంది. పరిగణితి నిజానికి పరిగణితి అంటే అలాగే కానక్కర్లా. సంసారంలో కొడుకులు కూతుళ్ళు మనవాళ్ళు కోడళ్ళు వీళ్ళ నెంబరు తిరుగుతూ ఉన్నాం, వాళ్ళ చుట్టూ పరిభ్రమిస్తూ ఉన్నాం. పోనీ అలాగా కానక్కర్లేదు. పుట్టుక చావు, మళ్ళీ పుట్టుక, మళ్ళీ చావు, మళ్ళీ పుట్టుక, మళ్ళీ చావు, అలా పరిభ్రమిస్తూ ఉంటాం. సంసారంలో పని తిరుగుబాటు దంద్రమ్యమాన అక్కడి పదము. సో శంకర్లు గారికి అర్థం చెప్తున్నారు చూడండి, ఇంతే దంద్రమ్యమాన అత్యర్థం అనేక రూపాన్ని గతిని గచ్చంత. వారు గతిని పొందుతూ ఉంటారు, గతిని పొందుతూ ఉంటారు. ఇహలో దేహత్యాగానం తర్వాత కూడా కేవలము దేహత్యాగం తర్వాతనే లేదు, ఇహలోకంలో మాత్రం గతిని పొందుతూ ఉంటారు. గతి అంటే ఓ రోజు కొడుకుతో కలహం, ఇంకో రోజు భార్యతో కలహం, మరో రోజు కోడలతో కలహం, ఇంకో రోజు మనవడితో కలహం, ఇంకోప్పుడు ఇన్సూరెన్స్ ఏజెంట్తో కలహం. ఏదో ఏం చెప్పమంటారు సంసారం గురించి ఏం చెప్తారు. ఇంకోప్పుడు స్టాక్ మార్కెట్ తగ్గిపోయిందని దుఃఖం, మరొకప్పుడు ఈ దేవుడిని చూసే కానీ ఆ దేవుడిని చూడలేకపోయాడని గంగ. ఓ రోజు ఓ కోరిక ఉన్నాడు, ఆ కోరికకి సంబంధించిన కర్మ. ఇంకో రోజు ఇంకో భయం, ఆ ఉన్నాడు ఆ భయానికి సంబంధించినటువంటి కర్మ. ఇంకో సంసారం గురించి, అజ్ఞానం గురించి ఏం చెప్తాం. ఇదంతా ఏం చెప్తున్నారంటే వైరాగ్యం కోసం చెప్తాను, అంతేగాని ఆడిపోసుకోవడం కోసం చెప్పట్లేదు. ఓకే, కాబట్టి దగ్గరతో దంద్రమ్యమాన ఆ దంద్ర అది ద్రము ధాతు, ద్రము ధాతు. ఈ ద్రము అనే ధాతువుకి రెండు లక్షణాలు పట్టాయి అక్కడ.
యంగ్ పక్కన యంగ్ యంగ్ అనే ప్రత్యయం వస్తుంది. అంటే ఆ బ్రహ్మాపుల యొక్క అర్థమే అనేక విధాలుగా చేస్తున్నాడు వీళ్ళని అదే పనిగా చేస్తున్నాడు. ఇప్పుడు భ్రమ అంటే గచ్చతి దంద్రమ ద్రమ్య దంద్రమ అనేప్పటికీ అనేక రకాలుగా వెళుతూ ఉన్నాడు, అదే పనిగా ఆ జతులను పొందుతూ ఉన్నాడు. తర్వాత ఎటువంటి గతులు అంటే అత్యర్థము కుటిలం, అత్యంతము కుటిలమైన జతులు అంటే పరమార్థాన్ని చేర్చేవి కాదు, వారికి ఆత్మస్వరూపం యొక్క అవగాహన కలిగే సందర్భం ఉండదు, అత్యంత కుటిలంగా ఉంటాయి జట్టు. కుటిలంగా ఉండడం అంటే ఇప్పుడు చూడండి, మీరు ఈ మంత్రులపై లేని మీకు ఆ దేవత అనుగ్రహిస్తుంది అని అంటారు. సరే పోలే బాగానే ఉంది కదా మీకు మొక్కలు లోపలో, కానీ సగం ఉద్దేశాలంటే మాత్రం ఆ దేవత మీ నెత్తి మీద మొత్తిగా వేసేస్తుంది, నొత్తి మీద తిరిగి పడేస్తుంది అనే మళ్ళీ అది ఎంత కుటిలంగా ఉందో మొదలంట ఇది నియమాన్ని గట్టిగా పాటించాలి, నేనేమో పాటించకపోతే నరకానికి పోతాము అని అనేటువంటి దీన్ని సుఖంగా ఉండలేవడం అనే ప్రసక్తి ఉండదు. ఇది సుఖంగా విశ్రాంతిగా ఉండలేదు, అత్యంత కుటిలముగా వంకర పెంచాలగా. తర్వాత ఏదో చెప్తారు, మీరు ఎలా చూసుకోవచ్చు వంద రోజులు వెళ్ళండి అక్కడ కోరబడండి, కోరబడి మంత్రులు చెప్పండి, మళ్ళీ వచ్చిన మరి దక్షిణ వచ్చి 200 అడుగులు వెళ్ళండి అక్కడ దండం పెట్టండి, ఆ తర్వాత ఇలాంటివి ఉన్నాయా లోకంలో ఉన్నాయంటారో లేవంటారు, ఎంత కుటిలంగా ఉన్నది చూడండి. సో ఇప్పుడు నదికి వెళ్ళి స్నానం చేసి దండం పెట్టుకుని వచ్చారనుకోండి, నది పొడుగు కాకుండా చూసుకోవాలి, నది నదికి మన వల్ల ఏ రకమైన హాని కలుగుకూడదు, నదిలో స్నానం చేయడానికి ఇంకా అనేక ముందు వస్తాను, వాళ్ళకి మన వల్ల ఉపకారమే ఉండాలి తప్ప అపకారం ఉండకూడదు అని ఇలాగా కొన్ని బేసిక్ పాయింట్స్ పక్కన పెట్టేసి నదికి వెళ్ళాలి. ఆరు నెలలకేమో సూర్యోదయం అవుతుంది, ఆరు 19 గంటలకి 4 నెలలో నిలబడి ఉండాలి, ఆలస్యమైతే పోయింది మళ్ళా. తర్వాత ఈ 100 గంటలు ఎక్కువ నీళ్ళు కలుపుకోవాలి, ఈ ఆకు ఎక్కువ పెట్టుకోవాలి, ఈ ఆకు కింద పారేయాలి, మళ్ళీ తర్వాత సంథింగ్ అంటే ఇది ఇది ఇస్ అన్ ఎండ్లెస్ లిస్ట్ ఆఫ్ డూస్ అండ్ డోంట్స్, అది మతిపోతుంది దాన్ని చేసిన అంతా సరిగ్గా చేయలేకపోతే మళ్ళీ దోషం వచ్చేస్తుంది. ఈ రకంగా ఈ కర్మగతి అత్యంత కుటిలంగా ఉంటుంది. ఇంకా డబ్బు సంపాదించడం ఎలా ఉంటుంది, కర్మగతి ఎలా ఉన్నప్పుడు డబ్బు సంపాదించడం అనే కార్యక్రమం ఎంత కుటిలంగా ఉంటుంది. 2 సత్యాలు చెప్పైతే 10 అసత్యాలు పడతాయి. ఇంకా భోగగతి ఎలా ఉంటుంది, ఎంత అధ్వానంగా ఉంటుందో అంత అధ్వానంగానే ఉంటుంది. ఇంకా స్వర్గం గురించి ఎంత తక్కువ చెప్తే అంత మంచిది. స్వర్గంలో ఎప్పుడు ఏ మహర్షి కోపం వస్తుందో తెలియదు, ఎప్పుడు ఇంద్రుడి కోపం వస్తుందో తెలియదు, ఎప్పుడు పుణ్యం ఖర్చు అయిపోతుందో తెలియదు, ఎక్కడ ఉంటామో తెలియదు, ఎప్పుడు పడిపోతామో తెలియదు. అబ్బాబో ఈ సంసారం అంత కుటిలమైనది అదే, కానీ మరి ఒకటి లేదు సుమా. సంసారం అంటే అంటూ 4 నిమిషాలు ఉంటాయి, సంసారం అనే మాట వచ్చినప్పుడల్లా 4 నిమిషాలు వస్తూ ఉంటాయి. బీ ప్రిపేర్ ఫర్ దాట్, డోంట్ కంప్లైంట్ అబౌట్ ఇట్ లేటర్ టు మీ. 4 ఉంటాయి ఏంటది, అర్థము కామము కర్మలు ఉపాసనలు. 4 ఉంటాయి కర్మలని ఉపాసనని సంసారం ఎందుకు పడేసామో తెలుసిన, అవి భేద బుద్ధితో ఆచరిస్తున్నారు కనుక కామలతో భయాలతో భేద బుద్ధితో ఆచరించే కర్మలు ఉపాసనలు అన్నీ కూడా సంసార బంధాన్ని బలపరిచేదే తప్ప అవి సంసారం నుండి విముక్తిని ఇచ్చేవి కావు. ఏ కర్మలైతే ఏ ఉపాసనలైతే అంతఃకరణ శుద్ధికి సహకరిస్తాయో, ఆ అల్పమైన మీ స్మాల్ మీ ఆ అహంకారమును పలచబడిట్లా చేస్తాయో ఏ కర్మల ఉపాసనలైతే అవి కర్మయోగము అనే పేరుతోటి వ్యవహరింపబడతాయి, అవి జ్ఞానానికి సహకరిస్తాయి. అది కాబట్టి అదంతా కూడా జ్ఞాన మార్గంలో భాగమే కర్మయోగం కూడా. కర్మ వేరు కర్మయోగము వేరు, కర్మలన్నీ కూడా కుటిలమైన గతి కిందనే పరిగణిస్తారు. భక్తి వేరు భక్తి యోగము వేరు, భక్తి అంతా కూడా భక్తి యోగము అనే డెఫినేషన్లోకి రాని ద్వైత భక్తి భేదబుద్ధిపూర్వకమైన భక్తి అంతా కూడా కుటిలమైన గతి కిందనే పరిగణింపబడుతూ ఉంటుంది. మీరు యూ మస్ట్ బి ప్రిపేర్డ్ ఫర్ దిస్ బేసిక్ ప్రమిస్, ఇది ఫండమెంటల్ ప్రమిస్ ఆఫ్ వేదాంత శాస్త్ర.
పరిగెలిచి అంటే ఒకటి చెప్తున్నారు, తిరుగాడుతూ ఉంటారు. ఎలా తిరుగాడుతూ ఉంటారు? జరామరణ రోగాది దుఃఖై పరిగెంది పరిగచ్చంతి మూఢాః అవివేకినః. మూఢులేంట అంటే అవివేకినః. ఇప్పుడు మీరు డబ్బు సంపాదిస్తున్నారు అనుకోండి, స్టాక్ మార్కెట్లోనే ఎక్కడో కుదువ పెట్టి లేకపోతే కష్టపడి ధనాన్ని సంపాదిస్తున్నారు అనుకోండి, అక్కడ ఈ దేహము నేను కాదు అని తెలుసుకునే సందర్భం ఉంటుందా? ఉండదు. భోగాలను అనుభవిస్తూ ఉంటే అక్కడ అసలే ఉండదు, దేహమే నేను అన్నట్టుగా భోగాలను అనుభవిస్తూ ఉంటాను. మీరు ఏదైనా కర్మ చేయడానికి వెళ్ళాను అనుకోండి, లేదా దేవాలయంలో ఏదో పూజ కోసం వెళ్ళాను, అక్కడ ఏమన్నా ఈ దేహం మీరు కాదండో నేను వాళ్ళు ఏమైనా చెప్తారా? ఆగమనం చేయండి, మీరు ఆగమనం చేస్తూ ఒక్కసారి భావన చేయండి ఈ దేహం నేను కాను అని తెలుసుకోండి అని చెప్తారా? అలా చెప్పరు. మీరు ఏదైనా ఉపాసకుల దగ్గరికి వెళ్ళారనుకోండి, ఈ మంత్రం చెప్పండి ఆ మంత్రం చెప్పండి అని చెప్తారే తప్ప, నాన్న ఈ మంత్ర జపం సరి చేసుకుంటూ ఉండు, నీకు దేహము ఉద్యోగులు మనస్సుకు అతీతమైన స్వరూపంగా వెళ్ళి అని చెప్తాడా? అలా ఉంది. అంచేతనే ఇన్స్టింక్టివ్గా దేహం దేహంతో ఐడెంటిఫై అవ్వడము అనే సమస్య అలాగే మిగిలిపోతుంది. నాలుగు ఏరియాస్ని మీరు కవర్ చేసినా కూడా ఆ సమస్య అలాగే మిగిలిపోతుంది. దాంతో జన పెద్ద సమస్య కూర్చుంటుంది. దీన్ని ఎలా చెప్పాలి అన్నది, ఎలా చెప్పాలి అనేది నాకు సమస్య, ఎంత చెప్పాలి అన్నది ఇంకో సమస్య. అయితే మనస్సులో మీరందరూ నాలుగు కాలాల పాటు ఆరోగ్యంగా సుఖంగా ఉండాలనే ఆకాంక్ష మనకు చాలా గట్టిగా ఉంటుంది. దట్ ఈజ్ మై ప్రాబ్లం. అంత ఆకాంక్ష లేకపోతే నేను తేలికపడి ఉండేవాడిని. సో చూడండి, మీకు దేహాభిమానము, దేహమే నేను అనే ఇన్స్టింక్టివ్ ఐడెంటిఫికేషన్ విత్ ది బాడీ, ఆ భాషార్థం అవుతుందండి. అది అలాగే అడిగినట్టుని మీరు వృద్ధాప్యము రోగము ఆ సమస్యలను మీరు పరిష్కరించాలని అనుకుంటే మీరు పొరబడుతున్నారు. నేను పరిష్కరించలేదు, మీ వల్ల వదు. మీకు అపోలో హాస్పిటల్ హెడ్ మీ బావమరదైనా కూడా మీరు పరిష్కరించలేదు. ఇక్కడ మొత్తం కార్డియాలజిస్టులు ఇతర స్పెషలిస్టులు అందరూ మీ జేబులో ఉన్నా కూడా మీరు ఆ సమస్యను పరిష్కరించలేదు. ఎంత ధనం ఉన్నా మీరు పరిష్కరించలేదు. మీరు ఈ జరా రోగ సమస్యను పరిష్కరించే ఒకే ఒక పద్ధతి, అది ఎంత తొందరగా దాన్ని సెటిల్ చేసుకుంటే అంత మంచిది. ఎందుకంటే వయస్సు వస్తూ ఉంటుంది, వయస్సు తనతో పాటు అనేకానేకములైన సమస్యలను తీసుకొస్తూ ఉంటుంది. మడమ నొప్పి, మడమ వైద్యానికి ప్రారంభం హెడ్ దాకా సమస్యగా, వాళ్ళకి బట్టతలైతేనే ఒక సమస్య, కొన్ని బట్టతలైతేనే కాదు, నొప్పి ఏమైనా ఉందా బట్టతలైందా, అది ఎమ్మైతే సమస్య ఉంటుంది. ఇంకొకటి జుట్టు తెల్లబడిందనే సమస్య, కొన్ని జుట్టు తెల్లబడింది. ఇప్పుడు బ్రెడ్ లోపల ఏదో సెల్ఫ్ గడబడి చేసుకునే సమస్య అంటే ఊ అంటే జుట్టు తెల్లబడటం సమస్య ఎలా ఉంది, అది కూడా సమస్య. సో ప్రతి చోట సమస్య, దేహాభిమానం పెట్టుకున్నట్లయితే అమేజింగ్ ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతాయి. అయితే మీరు అనొచ్చు, ఏమండి ఆత్మస్వరూపాన్ని అభ్యాసం చేసి గీతా ఉపనిషత్తులు చదువుకుంటూ ధ్యానం చేస్తూ ఉంటే జరా రోగముల సమస్య పరిష్కారం అవుతుందా అని మీరంటే, నా ఆన్సర్ ఏమిటో తెలిసిన గెస్ చాలండి, ఇట్స్ చాలండి, గెస్ సాల్వ్డ్. అంటే మీకు ఇంకా జర రాదని అదేదో మహిమలు, ఇంకా వృద్ధాప్యం రాదు, మూడతలు పడవు, ఆ మహిమ అలాంటి మహిమలు ఏం చెప్పట్లేదు. నేను మహిమలు ఏమని చెప్పట్లేదు, వృద్ధాప్యం వస్తుంది ఎవరికి, దేహానికి వస్తుంది మీకు రాదు. మీరు తెలుసుకుంటే, మీరు తెలుసుకోకుండా మూహాహ అవివేకిన అవివేకులుగా మిగిలిపోతే అన్ని సమస్యలే. అవివేకిన అంటే వివేకము లేకుండా, వివేకము అంటే ఆత్మ అనాత్మ వివేకము లేకుండా, అదే అవివేకము అంటే. ఆత్మ అనాత్మ వివేకం ఉండద్దు. ఇప్పుడు మీరు వచ్చి నన్ను స్వామీజీ నేను ఫోటో తీస్తా ఉంటే అలాగా రెండు అయితే కొంచెం మేకప్ చేయండి అన్నాను అనుకోండి, అది ఏమి, అది వాట్ ద సిక్షో. నేను ఏమన్నాని
ఫోటో ఎందుకులండి, నామరూపాల గురించి అంత పట్టుదల పెట్టుకోకండి, ఇబ్బంది పడతారు మీరు అని నేను అనాలి. అనాలక్కర్లేదా? అలా కాదండి, మేము తప్పనిసరిగా పెట్టుకోవాలి. మరి అయితే మీరు తప్పనిసరి అంటే నేను కాదన్న మీ మనస్సుని కించపరచడం నాకు ఇష్టం లేదు. బట్ నేనేమంటానంటే ఈ ఫోటో అనే వ్యామోహం మీరు పెట్టుకోకండి. ఫోటో మీద ఎంత అధికంగా వ్యామోహం పెట్టుకుంటే నామరూపాల మీద అంత అభిమానం మీకు పెరుగుతుంది, దేహాభిమానం పెరుగుతుంది, దానివల్ల వచ్చే సమస్యలను మీరు ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి మీరు వేదాంత విద్యార్థులుగా నామరూపాల యొక్క అభిమానాన్ని తగ్గించుకునే ప్రయత్నం చేయండి, కానీ దాన్ని పెంచుకునే ప్రయత్నం నేను చేయవద్దు అని నేను చెప్తాను. ఇంత పని కట్టుకుని చెప్తాను ఇంకా కూడా. అదే అలా కాదండి, మాకు ఫోటో ఉండాల్సిందే మెమరబిలియా అంటే సరే కానివ్వండి అంత అయిపో ఎలా ఉంటుంది. కాబట్టి అట్ ఎవ్రీ స్టెప్ మీరు దేహాభిమానాన్ని పెంచుకునే పని చేస్తూ మరి ఈ సమస్యలు పరిష్కారం అవుతాయంటామో. అంది అదర్ హ్యాండ్, అట్ ఎవ్రీ స్టెప్ దేహాభిమానాన్ని తగ్గించుకునే విధంగా మీరు అడుగు ముందుకు వేసినట్లయితే జర విల్ హ్యావ్ ఇట్స్ ఛాలెంజెస్. కానీ యు ఆర్ ది మాస్టర్. ఛాలెంజెస్ ఉంటాయి. ఏ విధంగా ఎదుర్కొంటారు మీరు ఛాలెంజెస్ అని? ఒక మాస్టర్ ఎదుర్కొన్నట్టుగా ఎదుర్కొంటారు. ఇప్పుడు ప్రాబ్లం అనే మాట విన్నారని, ప్రాబ్లం ఇప్పుడు మీకు మ్యాథమెటిక్స్లో కనపడుతుంది. బైనామియల్ థియరం అని మొన్న అన్నాను, అదే మళ్ళీ కంటిన్యూ చేస్తున్నాను. బైనామియల్ థియరం ఉంటుంది, దాని కింద ఏముంటుంది, ప్రాబ్లమ్స్ అని హెడింగ్ పెట్టి 30-40 క్వశ్చన్స్ ఉంటాయి కదా. ఇప్పుడు బైనామియల్ థియరం అని మీరు థరోగా తెలుసుకున్నారనుకోండి, యూఆర్ ది మాస్టర్. అప్పుడు ప్రాబ్లంలో వెళ్తే ఏమవుతుంది, మీరు సాల్వ్ తక్కువ మంది సాల్వ్ చేస్తారు, మొత్తం 30 సాల్వ్ చేసి పెడతారు, పరీక్షకు పెడతారు. వాడు ఏదో ప్రాబ్లం ఇస్తాడు, బైనామియల్ థియరం బేసిస్ మీద ఇస్తాడు ప్రాబ్లం. అది ఆ ప్రాబ్లం మీరు చేసిన ప్రాబ్లం కాదు, రిపిటేషన్ ప్రాబ్లం కాదు, ఏదో కొత్త ప్రాబ్లం ఇస్తాడు వాడు. దాన్ని మీరు చూసి తక్కువ మంది సాల్వ్ చేసి పెడతారు. ఎందుకని? యూఆర్ ఎ మాస్టర్ అటాకింగ్ ద ప్రాబ్లం. సిమిలర్లీ దేహాభిమానం లేకుండా ఆత్మానాత్మ వివేకాన్ని మీరు సంపాదించుకున్నట్లయితే నౌ యు ఆర్ ద మాస్టర్. ప్రాబ్లం ఏమిటి? జరా ఇన్ ద ప్రాబ్లం. జరా ఇది ప్రాబ్లం. యు ఆర్ ది మాస్టర్. యూ అడ్రస్ ఇట్. యూ డూ ది నీడ్ఫుల్ అండ్ అడ్రస్ ఇట్. రోగ ఇన్ ద ప్రాబ్లం, బట్ యు ఆర్ ది మాస్టర్. కాబట్టి మీరు దేహాన్ని అభిమానం, దేహాభిమానము అంటే ఐడెంటిఫికేషన్ పెట్టుకుంటే దేహానికి బానిసలే బతుకుతూ ఉంటాం మనం. మీరు గమనించారో లేదో, దేహానికి బానిసలుగా బతుకుతాం. ఇన్ని కబుర్లు చెప్తాం, ఇంత సంపదలను పోగేస్తాం, ఇన్ని భోగాలను అనుభవిస్తాం, ఇన్ని కర్మలను చేస్తాం. దేవుడి గురించి మనం చెప్పే మాటలు ఈ లోకంలో ఎవరు చెప్పడు. కానీ అది ఎండ తీగే దేహానికి బానిసలే బతుకుతూ ఉంటాము. మీరు గమనించారో లేదో, దట్ ఈస్ నాట్ ది వే టు హ్యాండిల్ జరా అండ్ రోగ. యూ హ్యావ్ టు బి ది మాస్టర్ ఆఫ్ ది సిచ్యువేషన్. యూ హ్యావ్ టు బి ది మాస్టర్ ఆఫ్ ది బాడీ మైండ్. అప్పుడు జరా రోగములను మీరు అలవోకగా మీరు సాల్వ్ చేయగలుగుతారు. క్యాన్సర్ మొదలైన మహామారి వ్యాధులను కూడా మహాత్ములు అలాగా అలవోకగా దాన్ని హ్యాండిల్ చేయగలిగారు. ఎందువల్ల అంటారు? బికాస్ దే ఆర్ ది మాస్టర్స్. మాస్టర్ అంటారు, మాస్టర్ శ్రీరామకృష్ణ అంటారు. హీ ది మాస్టర్. మాస్టర్ ఆఫ్ వాట్? మాస్టర్ ఆఫ్ వాట్? ఆయన ఆస్తిపాస్తులకి మాస్టరా, లేకపోతే పెద్ద సంస్థానం ఉన్నటువంటి దానికి మాస్టరా? దేనికి మాస్టరు? దేహేంద్రియములపై పూర్ణం చేయము. కాబట్టి అటువంటి వివేకవంతులుగా మనం జీవించాల్సి ఉంటుంది. ఎప్పుడైతే మేము పండితులు అనుకుంటూ ఆత్మానాత్మ వివేకం లేకుండా మూఢులుగా ఉండిపోతారో వాళ్ళు ఏమవుతారు? జరా మరణ రోగాది దుఃఖైది పరియంతి. వారు అన్ని విధములుగా పరిభ్రమిస్తూ ఉంటారు, తిరుగాడుతూ ఉంటారు. ఎలా తిరుగాడతారు? వృద్ధాప్యము, రోగము, మరణము, వీటికి భయపడుతూ తిరుగాడుతూ ఉంటారు. లోకంలో కొంతమంది అమెరికాలో వైద్యం చేయించుకుంటే ఎక్కువ కాలం బతుకుతామని ఇండియాలో ఉంటే అమెరికాలో ఉండేవాళ్ళు ఉన్నారు. ఒక ఆయన ఇండియాలో ఉంటే బతకం, జపాన్లో అయితే బాగా వైద్యం చేస్తానని వెళ్ళి విమానం ఎక్కి జపాన్ వెళ్ళిపోయాడు. ప్రైవేట్ విమానం జపాన్లో పోయాడు. దీని మీద ఒక కథ ఉంది.
సో ఇంట్రెస్టింగ్ స్టోరీ నాకు గుర్తులేదు. కాబట్టి జన మరణ రోగ ఇప్పుడు వేదాంతం ఎందుకో చూస్తున్నాండి, స్వర్గలోకాన్ని సంపాదించడానికి పుణ్యాన్ని పోగేయడానికి కాదు వేదాంతం. వేదాంతం యొక్క ఇమీడియట్ ఫలము జన రోగ మరణ దుఃఖములు. తర్వాత పైన పెట్టానే పుత్ర పశ్వాది కృష్ణాపాశ శతములని పరిగణించి. అవును, నేను అస్తమాను పుత్రులు పశువులు ఉంటుంటే మీరు కష్టపెట్టుకోవట్లేదు కదా మనస్సులోను. అలాంటి మన వేదాంతంగా అధికారం లైసెన్స్ మాకు ఉంటుంది, వీ హ్యావ్ దాట్. సో వీళ్ళని ఈ సంసారంలో అంధేనైవ నియమానా యథాంధా అనే ఇది ప్రావర్బియల్ స్టాంజా అని చెప్పాను కదా, మీరు విన్నారంటే వెన్ ది బ్లైండ్ లీడెత్ ద బ్లైండ్ బోత్ విల్ ఫాల్ ఇంటూ ది డిచ్ అనే స్టేట్మెంట్ విన్నారా మీరు? దీస్ ఫ్రమ్ బైబిల్, మాథ్యూస్. మాథ్యూస్ అనే బైబిల్లో 4-5 వెర్షన్స్ ఉన్నాయి, 4-5 ఉన్నాయి. దాంట్లో మాథ్యూస్ అనే ఒక వెర్షన్, దాంట్లో ఉంది ఈ వాక్యం. సో అంటే బుద్ధి వాడు ఇప్పుడు నేను ఒక ప్రశ్న అడుగుతా చెప్పండి, ప్రపంచ అంధ మహాసభ చేశారు అంటే అంధులందరూ కలిసి ప్రార్థన చేశారు, అధ్యక్షులు ఎవరు ఉంటారు చెప్పండి, అధ్యక్షులు ఎవరు ఉంటారు? అంధులు ఉంటారు. అది అంధేదేవో నీయవాడ యథాధ. ఒక అంధుడు అధ్యక్షుడిగా ఉంటాడు, ఇంకో అంధుడు కార్యదర్శి కదా. అంధుల గురించి ఏదో గతకాలం చేస్తున్నారనుకోదు, ఇప్పుడు అలాగే కుదరదు. ఇది ఇండియన్ పార్లమెంట్ కాదు, ఏ మాటన్నా మొదలు తీసేయడానికి. డోంట్ కమ్యూనిటీ తక్కువ ఐఎమ్ నాట్ సేయింగ్ ఎనీథింగ్ అగేన్స్ట్ మెంటల్లీ హ్యాండిక్యాప్డ్ గురించి నేనేమంటున్నాను, ఇలాంటి టాపిక్. కాబట్టి అంధ అని అనుకోవడం, అంధ అంటే వాడికి జ్ఞానం లేదని మా అభిప్రాయం, చూపులు ఏం కాదు. కాబట్టి అంధేదేమో నియమాన యథాంధ. ఒక గుడ్డివాడు, ఒక 10 మంది గుడ్డివాడు ఉన్నారు. వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళలో ఒక గుడ్డివాడిని తమకు నాయకుడుగా ఎదుర్కొన్నారు. నాయకుడు అని ఎదుర్కొన్నారు. ఎందుకంటే మన నాయకుడు ఎదుర్కొన్నాక ఏం చేయాలండి? అందరూ నాయకుడు నడిచిన దారిలోనే గడవాలి. కాబట్టి నాయకుడు దారి తీశాడు, వీళ్ళందరూ నాయకుడు కనుకగా వెళ్ళిపోతున్నారు. ఆయన వెళ్ళిపోయి ఒక బోర్డులో పడ్డాడు. మమ్మల్ని వీళ్ళందరూ ఎక్కడ పడతారు? అదే బోర్డులో పడతారు. అంధే నియమన్న కాంధ. భాష్యకారులు అంధే దృష్టి వీళ్ళని నడిపించి వాడు దృష్టి విహీనుడు, వాడికి చూపు లేదు. ఇప్పుడు దీంట్లో రహస్యం ఏంటంటే జ్ఞాని అని మనకి జ్ఞానికి మార్క్స్ ఏమి ఉండవు, అలా నవాడు జ్ఞాని అని చిహ్నములు ఏమి ఉండవు. బాహ్య చిహ్నములను బట్టి మీరు జ్ఞానిని గుర్తించలేరు, కానీ బాహ్య చిహ్నములను బట్టి అజ్ఞానిని చక్కగా గుర్తించవచ్చు. అజ్ఞానం యొక్క చిహ్నములు మాత్రమే మీకు స్పష్టంగా దర్శనమిస్తాయి. మీరు దర్శిస్తే జ్ఞానికి ఏ చిహ్నములు ఉండవు. జ్ఞానికులు కూడా నేను జ్ఞానము, నేను జ్ఞానిని అని ప్రకటించడు జ్ఞాని. కాదండి, ఫలానా వారు ప్రకటించాడు అంటే వారు జ్ఞాని కాదన్న మాట. నేను జ్ఞానినని ప్రకటించడం కూడా అజ్ఞాన చిహ్నములలో మొట్టమొదటిది. ఎవరెవరైతే తాము జ్ఞానులమని ప్రకటించుకున్నారో వాళ్ళందరూ అజ్ఞానులుగా మనం అర్థం చేసుకోవాలి. సో జ్ఞాని ఎలా ఉంటాడంటే తను తెలుసుకున్నది అత్యంత సహజమైనది, ఉన్న వస్తువు యొక్క స్థితి మాత్రమే నేను తెలుసుకున్నాను, కాబట్టి దీంట్లో గొప్ప ఉంది. ఇప్పుడు త్రాడు చూశాను నేను, త్రాడు చూడగానే ఇది త్రాడు అనే జ్ఞానం కలిగింది. అప్పుడు మీరు ఊరంతా చాటింపు వేస్తారా, ఎవండో ఇది తాడుండో ఇది చాటింపు వేస్తారా, కేకలు పెట్టి 10 మందిని పిలుస్తారా, పిలవరు. మరి ఏం చేస్తారు? తాడు మీ దాకా మీరు వెళ్తారు. అజ్ఞానం ఎలా ఉంటాడు? తాడుని చూసి పాము అనుకుంటాడు. పావును ఎందుకు అనుకుంటాడో తెలిసిన చాలాసార్లు చెప్పాను, పెట్టినాయి
పాములు ఏం కనుక్కుంటాడంటే చిన్నప్పటి నుంచి కూడా మన బ్రెయిన్ పాములకు కండిషన్ అయి ఉంటుంది. తల్లిదండ్రులదే పాము పుట్టడం అంటే జాగ్రత్తలని అలా భయాన్ని పెట్టేసి పాములని కండిషన్ అయి ఉంటుంది. పైగా మన రెలిజియన్ అంతా పాములే ఉంటాయి. అన్ని రెలిజియన్స్లో ఉంటాయి పాములు. ఇప్పుడు క్రిస్టియన్ సెన్సాలజీలో కూడా పాము ఉంది, పాముతోటే ప్రారంభం అవుతుంది. ఇంకా మనకైతే అసలు అన్నీ పాములే, వాళ్ళకు ఒక పాముతో సరిపెట్టారు వాళ్ళు. మనకి పాములు 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 అన్నీ పాములే. ఆ విధంగా వీడు సోషల్ లైఫ్లో రెలిజియస్ లైఫ్లో కండిషన్ అయిపోయి ఉంటాడు. దాంతో తాడు చూసినప్పుడు అవల్లో పాలే కొత్త పాములు తాడు చూసినా పాలే. దాంతో తాడు పాము అనుకోగానే పాము బాబోయని ఒక పెద్ద కేకేసి అందరినీ పిలుస్తాడు. వారి అజ్ఞానం అలా అజ్ఞానం ఎప్పుడు చాలా హడాదిగా ఉంటాయి. జ్ఞానులు ప్రొక్లైంచి పైకి ప్రకటించేది ఏమీ ఉండదు, చాలా సింపుల్గా ఉంటారు. జ్ఞానం ఏమనుకుంటాడంటే రాడును త్రాడుగా చూపుతా, అది సహజమైన విషయం. దాంట్లో ఎవరో నేను త్రాడును త్రాడుగా చూశానండి అని పది మందికి చెప్పేదేముంది దాంట్లో. నేను దేహము కాను, దేహము ఇన్స్టింక్టివ్ ఐడెంటిఫికేషన్ విత్ ది బాడీ, న్యూట్రలైజ్ చేసుకుని దేహము మనస్సు నేను అలా ఉంటుందంటే నా సంచి నేను అన్నట్టుగా దేహము మనస్సు నేను. ఇది సంచి బ్యాగ్ బ్యాగేజీ, దేహము మనస్సు నేను. అలా సహజంగా దేహాభిమాన రహితంగా ఉంటాడు, సహజంగా ఉంటాడు. అటువంటి వాడు ఏమండవు నాకు దేహాభిమానం లేదండి సుమా అని అనౌన్స్ చేస్తాడా? ఎందుకంటే దాంట్లో అబ్నార్మాలిటీ ఏమి లేదు, దేహాభిమానం ఉండడమే అబ్నార్మాలిటీ. కాబట్టి జ్ఞానులు చాలా సహజంగా ఉంటారు. వారి యొక్క ప్రవక్త ఎలా ఉంటుందని అత్యంత సహజంగా ఉంటుంది. ఎందుకంటే వారికి సత్యం తెలుస్తూ ఉంటుంది కనుక. కాబట్టి మీరు అజ్ఞానిని గుర్తుపట్టగలుగుతారు. అజ్ఞానికి చిహ్నములు ఉంటాయి, వాళ్ళు తమను జ్ఞానులుగా ప్రకటించుకుంటా పండితం మన్యమాన ఇత్యాది చిహ్నములన్నీ అజ్ఞానములకు కనపడుతూ ఉంటాయి. సరే వస్తూ కాబట్టి దృష్టి లేనివాడు, చూపు లేనివాడు అంటే మన ప్రస్తుత సందర్భంలో అజ్ఞాని అని అర్థం. వాని చేత నియమానాహ, వాడు నాయకుడు, నియమానాహ వాటి చేత నడిపించబడుచున్నవాడు. నియమానాహన నాయక అన్న అక్కడ ఒకే పదం, ఒకే ధాతు. వాడు ముందుండి లీడ్ చేస్తూ ఉంటాడు, అజ్ఞాని ముందుండి లీడ్ చేస్తూ ఉంటాడు. కాబట్టి అజ్ఞాని మిమ్మల్ని నడిపించే మాట ఎలా ఉంటుంది? సాకుగా ఉంటుందా, ఎగుడు దిగుడుగా ఉంటుందా? ఎగుడు దిగుడుగా ఉంటుంది. అజ్ఞాని నడిపించే బాట ఎప్పుడు కూడా ఎగుడు దిగుడుగానే ఉంటుంది. సో ఒక ఆయన ఉన్నాడు, ఆయనకి దేవి పలుకుతుంది, అమ్మవారు పలుకుతారు. ఆమె దేవి దేవి అమ్మవారు కాదు, దేవి దట్ లాంగ్వేజ్ ఇస్తే దేవి పలుకుతుంది. సో అమ్మ కొడుకు జగదమ్మ కొడుకు అని ఎలాంటి పాటలు కూడా ఉన్నాయి. దేవి పలుకుతుంది, ప్రశ్నిస్తారు. ప్రశ్న చెప్పడంలో ఆయన దిట్ట. ఓ భక్తుడు వెళ్ళాడు, వెళ్ళి ఏదో పళ్ళు ఫలాలు సమర్పించి సాష్టాంగం వదిలి చేసి వినయంగా తనను తాను ఇంట్రడ్యూస్ చేసుకుని తమను నాకు ప్రశ్న చెప్పవలను అని కోరుతాడు. కోరితే రేపు ఇవాళ నవమి నాడు చెప్పనండి ప్రశ్న, ఎల్లుండి ఏకాదశి పొద్దున్న పద్యం అయిన తర్వాత నన్ను చెప్తాను. చూడండి విషమైన పద్యంటే ఎగుడు దిగుడు ఏమి ఇప్పుడు చెప్పచ్చు కదండి. మీకు ప్రశ్నకి సమాధానం తెలిస్తే దీనికి వద్యం ఎందుకు ముహూర్తం ఎందుకండి ఇప్పుడే చెప్పచ్చునా? ఇప్పుడు నా అధీతం నౌ అధీతం సంధి ఎలా వచ్చింది ఏదో ఏదో వ్యవహారాలు దీనికోసం వద్యం ముహూర్తం ఎందుకు ఇప్పుడే చెప్పచ్చుగా? ఇప్పుడు దాని వద్యం ముహూర్తం ఒకటి కావాలి, ఇప్పుడే చెప్పచ్చు. కాదు ఇప్పుడు మడి కట్టుకుని నేను మడి కట్టుకుని కానీ నేను వ్యాకరణ పాఠం చెప్పడం ఇదోపించి ఏం చెప్పుకుంటాను? లోకంలో ఉండేటువంటి అజ్ఞానము ఈ తెరగులో ఉంటుందని చెప్పడం శక్యం కాదు. అనేక రూపాల్లో ఉంటుంది అజ్ఞానం. కాబట్టి అసలు సో ఎల్లుండి పొద్దున్న ఏకాదశి నాడు పొద్దున్న వద్యం అయ్యాకనం ఉంటాడు. వద్యం అంటే చూసుకోవడానికి ఉంటాడు. సరే మీరు ఇంటికి పోయి చూసుకుంటే 9:30కి వద్యం పూర్తవుతుంది, 9:30 వెళ్ళి 5 పోయి చెప్తా ఉంటాడు. ఓ మీరు మన ఎప్పుడో వీళ్ళు వచ్చాడా అని ఆయన విసుక్కుంటాడు లోపల. కానీ పైకి విసుక్కోకూడదు, ఊరికే వెంటబడుతుంటే మరి విసుక్కు కాదు ఏముంటుంది?
సో ఇక్కడ చూసుకుని ఏమిటి నీ ప్రశ్న? మా అమ్మాయి పెళ్ళి ఎప్పుడు అవుతుంది? ఆయన సరే ఏమో నాలుగు మూడు వస్తారు అడిగి సరే ఉండు అని సమాధానం. చెప్పడానికి సమాధానం అంటే దేవి పలుకుతుంది. పోయి దేవి పలుకుతే మనకి అందరికీ అందరికీ కనపడుతుంది, ఆయనకే కనపడుతుంది. అదేలాగా అంటే ఆవిడ చెవిలో గుసగుసలు ఆడుతుంది అనమాట. అలా కాదు, ఆవిడ గట్టిగానే పలుకుతుంది, కానీ ఆ ఉపాసనా బలం చేత ఈయనకు ఒక్కరికే కనపడుతుంది, మన ఎవరికే వినపడదు. ఆవిడ పలుకుతే శబ్దమే పలుకుతుంది, అందరూ అందరికీ వినపడాలి. నేచర్స్ లాస్ట్ ఉంటాయి కొన్ని, శబ్దం పలుకుతే చెవి ఉన్న వాళ్ళు అందరికీ వినపడాలి, కాదు ఆయనకు ఒక్కరికే వినపడుతుంది. సరే ఆయన సమాధిలో కూర్చున్నారు, ఈ శిష్యుడు ఒకడు ఉంటాడు అక్కడ, వాడు మూడు నిమిషాలు వెయిట్ చేస్తాడు. మూడు నిమిషాలు వెయిట్ చేసి ఆయన ఇంకా కళ్ళు తెరవడం, మూడు నిమిషాలు అయిపోయినా కళ్ళు తెరవడం. అప్పుడు ఆ శిష్యుడు చెప్తాడు ఇతనితో, ఈరోజు దేవి పలుకుటలేదు, బహుశా నిద్రపోతుందో ఏమో దేవి, కాబట్టి మీరు ఇంకో రోజు రండి అని చెప్తాడు. కాదు పాపం వెళ్ళి ముహూర్తం పెట్టుకుని అంత కష్టపడి దూరం నుంచి మోటార్ సైకిల్ ఏదో ఎక్కువ వచ్చాడు, ఏదో సమాధానం చెప్పేస్తాడని సంతోషపడిపోదామని వచ్చాడు. అప్పటికే ఏదో దక్షిణాది సమర్పించుకున్నాడు, కానీ ఈరోజు దేవి పలుకుట్లేదు, ఇంకో రోజు పలుకుతుందని చెప్తాడు ఆ శిష్యుడు. మీకు ఎలా తెలిసిందంటే మరి పలికితే ఈ పాటికి ఆయన కళ్ళు తెరవాలి, ఇంకా కళ్ళు తెరవలేదు కాబట్టి దేవి పలుకుటలేదు అని ఆ శిష్యుడు దీన్ని కంగారు పెట్టి పంపించేస్తాడు. అప్పుడు కళ్ళు చూస్తాడు విషాదమే పచ్చి. మీకు నచ్చితే మీరు కానివ్వండి, మీకు ఇలాంటి మార్గాలన్నీ నచ్చినట్లయితే అలాగే కానివ్వండి. మీకు పచ్చరంగు ఆకుపచ్చ రంగు మీకు శ్రేష్టము కాబట్టి ఆకుపచ్చ దొక్కాలు వేసుకుని ఆకుపచ్చ ఉదరం మీకైనా పిచ్చా వాళ్ళకైనా పిచ్చి లేకపోతే నాకు పిచ్చి నేను వెళ్ళి పిచ్చేస్తున్నాను జాయిన్ అయితే గొడవ వదిలిపోయింది. విషమే పచ్చింది, ఈ విషమ మార్గం ఉన్నదే ఎగుడు దిగుడు మార్గము, దాంట్లో నడిపిస్తూ ఉంటాం. అంధుడు నడిపించే మార్గం అలాగే ఉంది. యథా బహవహ అంధాహ, ఎప్పుడు కూడా ఈ అంధుడు వెనకాల పోయేవాళ్ళు చాలామంది ఉంటారు. ఇందులో సమస్య సంఖ్య వాళ్ళదే ఎక్కువ. అంధుడు వెనకాల పోయే వాళ్ళ సంఖ్య పెద్ద భీడు ఉంటుంది, పెద్ద భీడు ఫోటో అవుతుంది. కాబట్టి అందరూ కూడా గోతిలో పడతారు. గోతిలో పడడం అంటే ఏమిటి? మహాంతమనర్థం రుచ్చంతి తద్వత్ రుచ్చంతి రుచ్చగతం, రుచ్చంతి అంటే గచ్చంతి అని అర్థం. పెద్ద అనర్థమును పొందేటప్పుడు పెద్ద అనర్థం. ఇప్పుడు ఉదాహరణకి నేను చెప్పిన దృష్టాంతంగా తీసుకోండి, అమ్మాయి పెళ్ళి ఎప్పుడు అవుతుంది? చూడండి నన్ను అడగండి, నేను చెప్తా. మీకు ముహూర్తాలు అక్కర్లేదు, మీకు ప్రశ్నలు అక్కర్లేదు, దేవి పలకక్కర్లేదు, నేను డైరెక్ట్గా మీకు సమాధానం ఇప్పుడే చెప్పేస్తున్నా. మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్. మనం చేయం మ్యారేజెస్, మ్యారేజెస్ అవుతాయి. ఈ రూలు చాలా వాటికి వర్తిస్తుంది, బట్ ఇన్ పర్టికులర్ మ్యారేజెస్కి చాలా ఇంపార్టెంట్గా వర్తిస్తుంది. మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్, మ్యారేజెస్ అవుతాయి. వీ డోంట్ డూ దెమ్, యూ జస్ట్ వెయిట్. ఈశ్వరుడు శరణాగతి చేయి, ఈశ్వరుడు ఏ విధంగా నిర్ణయిస్తే దాన్ని స్వీకరించడానికి సంసిద్ధంగా ఉండు, అండ్ యాక్సెప్ట్ వాట్ ఈశ్వర ప్రజెంట్స్ బిఫోర్ యూ, డూ యువర్ డ్యూటీ అండ్ అలౌ ద థింగ్స్ టు హ్యాపన్ అని నేను చెప్తా. దట్ ఈస్ హౌ ఐ యామ్ గోయింగ్ టు ఆన్సర్ దట్, అండ్ ఇట్ విల్ డూ కరెక్ట్ అగైన్ అండ్ అగైన్ అండ్ అగైన్. సో కాబట్టి ఈ విధంగా ఈ అజ్ఞాన మార్గము ఉంటుంది. సాంపరాయ ప్రతిభాతి బాలం సమాద్యంతం వృత్తమోహేన మోహం అయం లోకో నాస్తి పర ఇతి మానీ పునర్వశమాపద్యతే మే. ఇవాళ నుంచి ఒకటి రెండు ప్రశ్నలు కూడా ఆన్సర్ చేస్తూ ఉంటాను, సో దట్ అవన్నీ కవర్ అవుతాయి. బాలుడు అంటే అవివేకి అని అర్థం. బాలశబ్దానికి వివేకము లేనివాడు. అలా ఎందుకు పడతాడంటే, బాలుడు చిన్నపిల్లవాడు ఎలా ఉంటాడంటే మట్టి తీసిన కొడుకు
వాడికి మట్టికి పంచదారికి తేడా లేదు. మట్టి తీసి రొట్టె పెట్టుకుంటాడు. తల్లి ఏం చేస్తుందంటే చేతి మీద కొడుతుంది అది. వాడికి అలవాటు మార్పించడం కోసం చేతి మీద చిన్న నొప్పి కలిగే విధంగా తక్కువ పొడక పెట్టి కొడుతుంది. కొడితే ఏడుస్తాడు. తల్లి మళ్ళీ అటు తల తిప్పగానే మట్టి తీసి రొట్టె పెట్టుకుంటాడు. బాగుందంటే అర్థం ఏం లేదు. కాబట్టి ఏది అయోగ్యమైనదో దానిని స్వీకరిస్తాడు. అది సరికాదుగా అంటే నువ్వెవడ చెప్పడానికి, నీకేం తెలుసు చెప్పడానికి. వాళ్ళు ఏమంటారు, వయస్సు 60-70 సంవత్సరాలు ఉన్నా కూడా బాలుడు అంటారు. ఈ బాలుడికి సాంప్రదాయ న ప్రతిభాతి. సో వాడికి ఆ పరలోక రహస్యము బుద్ధికి రాదు, వాడికి తోచదు, వాడి బుద్ధికి రాదు. దేహత్యాగము అయిన తర్వాత ఏది మిగులుతుంది, దేహత్యాగంలో ఏది నశిస్తుంది, ఏది మిగులుతుంది, త్యాగం చేయబడేది, త్యాగం చేసేది ఎవరు, అసలు ఏదైనా మిగులుతుందా, అసలు ఏది మిగలదా, అది ఏమిటి. స్వర్గలోకం అని అనుకో ఉంటారు కదా, అసలు స్వర్గలోకం అనగానేమి అంటే అక్కడ అందరూ ఇక్కడ ఉన్నట్టుగానే, ఇక్కడ కాకినాడలో ఉన్నట్టుగానే కొన్ని 100 మైళ్ళ పైన ఊరు ఉంటుంది, దాంట్లో అందరూ సంచారం చేస్తూ ఉంటారు. మీరు కూడా అక్కడికి వెళ్ళి కూర్చుని వాళ్ళతో పాటు డ్యాన్స్ ప్రోగ్రామ్ చూద్దాం అనుకుంటున్నారు. ఈజ్ దట్ సో? కాబట్టి సో ఈ బాలుడికి ఆ సాంప్రదాయము, సాంప్రదాయము అంటే పరలోక రహస్యము వాడి బుద్ధికి రాదు. నా సాంప్రదాయ ప్రతిభాతి బాలం. ఈ బాలుడికి, బాలుడంటే అవివేకి, వీడికి సమస్య ఏమిటంటే ఆ డబ్బు వ్యామోహంలో పడు ఉంటాడు. ఎత్తమోహేన మూఢం మోహ మూఢ, సేమ్ పదం అది. అవి 2 సార్లు ప్రయోగించాడంటే కరడుగట్టిన వ్యామోహంలో ఉంటాడు. లుప్తము విత్తశబ్దానికి డబ్బు అని వర్డ్ టు వర్డ్ మీనింగ్. ఒకప్పుడు విత్తశబ్దానికి పరలోకమునకు తీసుకుపోయే పుణ్యము అని కూడా అర్థం చెప్తారు. నేను బాగా పుణ్యం సంపాదించాను, గోదానం చేసేసాను, గంగా స్నానం చేశాను, కాశీ విశ్వేశ్వరుడు దర్శనం కూడా చేసేసాను, కాబట్టి నాకు డైరెక్ట్ ఇంకా స్వర్గం లేదు వెళ్ళిపోవడమే, రాకెట్లో పెట్టి స్వర్గానికి పంపించినట్టుగా ఇలాగ నా దేహం పడిపోవడం, నా కొడుకులు నాకేమో కర్మ చేసేస్తారు, నేను స్వర్గానికి వెళ్ళిపోతాను, నేను రెడీగా కూర్చుంటాను, వెయిటింగ్ టు డై. సో ముక్త మోహేన మోహం అంటే పుణ్యము తనల్ని తనని కృతార్థం చేస్తుందని అది కొంచెం సంవాట్ ఎలివేటెడ్ థింకింగ్, సంవాట్ ఎలివేటెడ్ థింకింగ్. అంతకంటే కూడా అధ్వానమైన థింకింగ్ ఎలా ఉంటుందంటే డబ్బుతో ఇహలోకాన్ని పరలోకాన్ని మేము కొనివేయగలము అనే నిర్ణయంలో ఉంటారు. ఈ వాక్యము ఈ ఎస్పెషల్లీ ఈ పర్టికులర్ కాంటెక్స్ట్ ఒక ఎక్స్ప్రెషన్ని చెప్పడానికి సందర్భం. ఆ ఎక్స్ప్రెషన్ ఏంటంటే ద రిచ్ మ్యాన్స్ ది గాడ్ అనే ఎక్స్ప్రెషన్. దట్ ఈజ్ అన్ ఎక్స్ప్రెషన్, ది ఫిలాసఫర్స్ ఎక్స్ప్రెషన్. గాడ్ గాడ్కి కొన్ని కొట్టే కొన్ని, ఇప్పుడు హిందూస్ గాడ్, క్రిస్టియన్స్ గాడ్, అలాగే మళ్ళీ ప్యాగన్స్ గాడ్, అలాగే వేరువేరుగా ఉంటుంది. అలాగే రిచ్ మ్యాన్స్ గాడ్, రిచ్ మ్యాన్స్ గాడ్ ఎలా ఉంటాడో చెప్పమంటారా? మీకు దృష్టాంతం చెప్తా, నేను న్యూస్ పేపర్లో చదివి కట్ చేసుకుని తెలుసుకున్నా. ఈ రిచ్ మ్యాన్స్ గాడ్ గురించి చెప్తాం. సో వజ్రాలు పొదిగిన హనుమాన్ విగ్రహం రిచ్ మ్యాన్స్ గాడ్. సో ఎలాగంటే చూడండి, ఇది 16,000 వజ్రాలతో 3 అడుగుల ఎత్తు ఆంజనేయుడు, 400 కిలోలు బంగారం వెండితో 13 అడుగులు, అది వేరు అది వేరు, అది అది కూడా వస్తుంది. ముందేమిటంటే 3 అడుగుల ఎత్తు ఆంజనేయ స్వామి 16,000 వజ్రాలు పొందారు. వైశుద్ధ్యూడా ఏది రయా ముద్ర ఏంటి అంటే సంబడి ఎలా చేసి తెలియదు, సంథింగ్ ఇస్తారు సార్,
16,000 వజ్రాలు ఆంజనేయ స్వామి చెప్పిందండి. థింకింగ్ బిహైండ్ ఇట్ నాకు అర్థమైంది. నాకు తెలియదు ఏమైనా ఉంటే తమరు పెద్దలు చెప్పండి, నేను తెలుసుకుంటాను. నాకు అర్థమైంది ఏమిటంటే వాళ్ళు అంత బాగా డబ్బు ఉన్న వాళ్ళందరూ అక్కడ సమావేశం అయ్యారు అని నాకు అర్థమైంది. దట్ ఇస్ ఆల్ ఐ అండర్స్టాండ్. ఇంకా అంతకంటే దేవుడు గురించి ఏమీ లేదట. తూర్పుగోదావరి జిల్లాలో ఇదొక ఫ్యాడ్ అని ఏదో అనాలి దాన్ని. ఓ ఫ్యాడ్ ఏమిటంటే హనుమంతుడిని అలా పెంచుకుంటూ పోతూ ఉంటారు. అలా వెళ్ళి హైదరాబాద్ వెళ్ళి 4 మాసాలు చూడు, కొత్త హనుమంతుడు ఒకటి నిలబడతాడు అక్కడ. పబ్లిక్ ప్లేసెస్లోనూ మనకైతే ప్రైవేట్ ప్లేస్లో కుదిపి ఉంటాయి, ఇలాగా ఉంటుంది అలాగా ఉంటుంది. అంత పెద్ద పెద్ద హనుమంతుడిని పెడుతూ ఉన్నాం. దాంట్లో పోటీ మళ్ళీ ఈ హనుమంతుడి నుంచి ఆ హనుమంతుడు, ఆ హనుమంతుడి నుంచి ఇంకో హనుమంతుడు. ఇంకొక ఆయన ఉంటాడు, మీరందరూ సిమెంట్ అట్టకల ఇంతకాల హనుమంతుడిని పెట్టే, నేను రాతి హనుమంతుడిని పెట్టాను అని ఇంకొక ఆయన. వాట్ డిఫరెన్స్ ఇట్ మేక్స్? సిమెంటులు ఇటుకలు అవి ఎక్కడి నుంచి వచ్చాయి? అది కూడా రాలే. సిమెంటు ఇటుకలు కూడా అవి అది రాయి కాకుండా తెలుగు రాదు, ఇది కూడా రాయే. మనం సింగిల్ స్టోన్, డిఫరెన్స్ ఇట్ మేక్స్? ఇప్పుడు నెత్తి మీద కొట్టుకోవడానికి సింగిల్ స్టోన్ ఏదైతే రాదు, లేదు స్టోన్స్ సిమెంట్ పెట్టిందైతే వాటి డిఫరెన్స్ ఇట్ మేక్స్? ఏదో ఏదో ఒక మహాప్రవాహం పోతూ ఉంటుంది. పరలోకము భాషించిన మాట కాదు, పరమార్థము భాషించే మాట కాదు. తర్వాత ఆంజనేయ స్వామి విగ్రహం 413 అడుగుల ఎత్తు, 400 కిలోల బంగారము వెండి. తర్వాత దాతల సాయంతో తయారు చేయడం అనేది అంటే అర్థమైనది. సో అందరూ డబ్బున్న వాళ్ళందరూ పోగుపడి ఓ స్వామిని పెట్టుకుని మధ్యలోనూ ఈ డబ్బున్న వాళ్ళ స్వామి, ఈ స్వామి ఈ డబ్బున్న వాళ్ళు కలిసి భగవంతుడి స్వరూపాన్ని ఆ విధంగా నిర్ధారణ చేశారు అని చెప్పడానికి నాకు ఉన్న శంకల్లా మీరేదైనా అనుకుని పోతారేమో అనే శంక తప్ప ఇంకా ఏ శంక లేదు నాకు. తత్వ విచారంలో ఏ శంక లేదు. మనం అనుభవంగా దిగుతుంటారేమో ఏదైనా ఎవరైనా అనుకుంటారేమో అనే శంక మాత్రమే కలదు. నేను చెప్తున్న మాట సత్యమా కాదా అనే శంక నాకైతే లేదు. వాట్ కైండ్ ఆఫ్ రిలీజియన్ వేర్ ప్రాక్టీసింగ్? తర్వాత ఇక్కడ దీంట్లో పెద్ద ఇష్యూ లేదు. ఇట్ ఈజ్ ఓన్లీ రిచ్ మ్యాన్స్ గాడ్, ఓన్లీ రిచ్ మ్యాన్స్ గాడ్. పనిలో పని నేను ఇంకొక అదే న్యూస్ ఐటమ్ ఇంకొకటి కూడా చెప్తాను. 13 అడుగుల ఎత్తు అంబారి చేయించారు. అంబారి, ఈ అంబారి యొక్క ప్రత్యేకత ఏమిటంటే ఇంత ఎత్తైన అంబారి ఇంతకుముందు ఎప్పుడూ లేదు. పైగా ఈ అంబారీని బంగారంతో చేయించి మధ్యనములో అవి పొదిగారు. చెక్కతో చేసి బంగారపు తాపడం అది చేసి పొదిగారు. ఈ అంబారీ చేయించారు, దేవుడికి చేయించారు ఈ అంబారి. దేర్ ఈజ్ సంథింగ్ సీరియస్ ప్రాబ్లం ఇన్ దాట్. ఎందుకంటే సరే మీకు దగ్గర డబ్బు ఉంది, ఆ డబ్బుతో మీరు ఏదో చేయించాలనుకున్నాను చేయించారు, కానీ ఈ అంబారీని ఎక్కడ పెడతారు? ఇంత పెద్ద అంబారీని ఎక్కడ పెడతారు? ఏనుగు గడ్డి మీద పెడతారు. మీ నెత్తి మీద పెట్టుకుని ఉపయోగిస్తారా? కొన్ని పెద్ద అంబారీ చేయించి నెత్తి మీద పెట్టుకుని ఉపయోగించండి. మీరందరూ కలిసి ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అలా కాదు, ఒక ఏనుగు గడ్డి మీద పెడతారు. ఆ ఏనుగు ముసలైపోయింది మరి ఇప్పుడు దాని మాట ఏమిటి? ఈ అంబారీని అది మొయ్యగలదో మొయ్యలేదో, మోసినా దానికి బరువు అవుతుంది కదా. ఏనుగు ముసలు లేకుంటే యంగ్ ఏనుగును కొనుక్కొస్తాం, గున్న ఏనుగును కొనుక్కొస్తాం. ఎలా ఎక్కడి నుంచి కొట్టుకొస్తారు గున్న ఏనుగుని? బ్రీడింగ్ చేస్తున్నారు ఆ ఏనుగుల్ని? నో, ఏనుగుల్ని బ్రీడ్ చేయట్లేదు. మరి ఎక్కడి నుంచి కొట్టుకొస్తారు? అడవికి వెళ్ళి కొట్టుకొస్తారు. ఎలా కొట్టుకొస్తారు? అక్కడ గొయ్యి తవ్వుతారు, ఆ గొయ్యి మీద వెదురు బొంగులు వేసి గెడ్డి కొలుస్తారు. అప్పుడు ఆ ఏనుగు నడిచి వచ్చి అది నడిచి వెళ్ళి దారిని పసిగట్టి దాంట్లో చేస్తారు ఈ పని. అది నడిచి వచ్చి ఆ గోతులో బోర్లగిలా పడిపోతుంది, బొక్క బోర్లా పడిపోతుంది. ఆ పడిపోవడంలో కుంభస్థలం మీద పడుతుంది. అది ఎంత దుఃఖాన్ని అనుభవిస్తుందో భగవంతుడికి తెలియాలి. అప్పుడు ఆ గోతులో నుంచి దాన్ని శంకళ్ళు మినప గొలుసులు కట్టి పైకి తీస్తారు. పైకి తీసిన తర్వాత అంకుశంతో దాన్ని పొడిచి పొడిచి ట్రైనింగ్ ఇస్తారు. అప్పుడు దేవాలయానికి పట్టుకొచ్చి ఈ స్పెషల్ అంబారి దాని మీద పెట్టి దాని మీద ఒక పెద్ద ఆయన ఒక ఆయన అరడమైన మళ్ళీ కూర్చుని ఈ దేవుడిని పెట్టి ఊరేగుతారు. నా సాంప్రదాయ ప్రతిభాతి బాలం ప్రమాదంతం చిత్తమోహిన మూఢం.
ఇదంతా హింస అధర్మము అని చెప్పడానికి నాకేమీ సందేహం లేదు. అంతకు ముందుది నీకు డబ్బు ఉంది, దేవుడికి ఏదో విగ్రహాలు వజ్రాలు వైద్యాలు చేయించారు, మీ పని మీకే ఆనందం, గాడ్ బ్లెస్ యు, గో అహెడ్ అండ్ డూ ఇట్, ఐ డోంట్ హ్యావ్ దట్ మచ్ అబ్జెక్షన్. వాట్ అబౌట్ దిస్? దిస్ ఈజ్ హింస, అధర్మం. వై పీపుల్ ఆర్ డూయింగ్ సచ్ థింగ్స్? తర్వాత పెద్ద విగ్రహం పెట్టడం, దానికి పాలాభిషేకం ఉండడం. ఎందుకు పాలాభిషేకం చేస్తారు? వాట్ కైండ్ ఆఫ్ రిలీజియస్ ప్రాక్టీసిటీ? కాబట్టి రిలీజియన్ ఈజ్ వెరీ ప్యూర్ అండ్ వెరీ ఎలివేటివ్, వెరీ గ్లోరియస్. అనాది కాలం నుంచి వస్తున్న రిలీజియన్, ఏ రిలీజియన్కి ఇంత విస్తృతమైన చరిత్ర లేదు. కానీ ఈ రిలీజియన్లో ఈనాడు మనం చూసుకున్నటువంటి కొన్ని వికృతులు అవి చాలా చిత్త క్లేశమును కలిగించేవి. ఎవరో ఒకళ్ళు వాటిని ఖండించవలసిన అవసరము గలదు, ఎవరూ ఖండించట్లేదు, ఖండించరు. ఎందుకంటే ఖండిస్తే కాంట్రవర్సీ వస్తుంది, ఎవడో దానికి అడ్డుపడతారు. అదిగో మా మనస్సు మా రిలీజియస్ బిలీఫ్ నువ్వు దెబ్బతీసేమంటాడు, ఏదో అంటాడు. మాకు హనుమంతుడి మీద భక్తి, నువ్వు మా వ్యతిరేకంగా మాట్లాడే ఉంటాడు. ఐఎమ్ నాట్ ఎగ్నెస్ట్ హనుమత్ భక్తి, ఐ ఎగ్నెస్ట్ సమ్ ఆఫ్ దీస్ సిల్లీ ప్రాక్టీసెస్. కాబట్టి ఇదంతా ఏం చెప్తారంటే, నా సాంప్రదాయ ప్రతిభాతి బాలం రమాద్యంతం విత్తమోహేన మూఢం. సరే, మంచిది, వీళ్ళు స్టాప్ ఎట్ ద పాయింట్. సో ఇప్పుడు చిన్న ప్రశ్న ఒక సమాధానం చెప్తాను. అంతర్యజ్ఞం అంటే ఏమిటి, ఎలా చెయ్యాలి అనే ప్రశ్న. ఈ మంత్రం అయితే రేపు పొద్దున్న కంటిన్యూ చేద్దాము. బాహ్య యజ్ఞము, బయట చేసే యజ్ఞం మీకు తెలుసున్నదే. ఆ బయట చేసే యజ్ఞం అంటే ద్రవ్య యజ్ఞము అని పేరు. ద్రవ్యాలతో చేస్తారు కదా, నెయ్యి నెప్పులు పెట్టి అగ్నిహోత్రాన్ని పెట్టి నెయ్యి అవి వేసి చేస్తారు కనుక దానికి ద్రవ్య యజ్ఞము అంటారు. అంతర్యజ్ఞము, ఇది జ్ఞాన యజ్ఞము అనే పేరుతో దీన్ని వ్యవహరించవచ్చు. అయితే ఇప్పుడు మీరందరూ ఇక్కడ కూర్చుని పాఠం వింటున్నారు కదా, ఇది అంతర్యజ్ఞం. జ్ఞాన యజ్ఞము అంతర్యజ్ఞమే. అయితే ఇంకా అంతటితోటే సరిపడదు, ఇంకా కొన్ని ఉన్నాయి. లైక్ మీరు ప్రాణాయామం చేశారనుకోండి, అది అంతర్యజ్ఞం అవుతుంది. ఎందుకంటే శ్రీకృష్ణుడి గీతలో సో ప్రాణాయామ పరాయణ నాలుగో అధ్యాయంలో చెప్తారు, ప్రాణే అపానం దుష్పతి, అపానే దుష్పతి ప్రాణం. ప్రాణమునందు అపానమును, అపానము అంటే పీల్చే గాలి, ప్రాణము అంటే విడిచిపెట్టే గాలి. విడిచిపెట్టే గాలిని పీల్చే గాలి ఉంది, పీల్చే గాలిని విడిచిపెట్టే గాలి ఎందు మీరు హోమం చేస్తున్నారు అని ఆ విధంగా దాన్ని యజ్ఞంగా వర్ణించినారు. తర్వాత ఇంద్రియాగ్ని శబ్దాదీని విషయాలన్నే ఇంద్రియాగ్నిసి దుష్పతి. అంటే ఇది కళ్ళతోటి మీరు చూస్తూ చుట్టూ ఉన్నవన్నీ చూస్తున్నారనుకోండి, దాంట్లో అంతర్లేదు, అంతా బాహ్యమే. అలా కాకుండా కళ్ళు మూసుకొని ఆ చూపు వెనకాల ఉండే చూపులో మీరు నిలిచి ఉన్నారనుకోండి, చక్షుషక్షు అంటే మీ స్వరూపంలో నిలిచి ఉన్నారు అని అర్థం, అది అంతర్యజ్ఞం. అలాగే మనస్సుని వాచ్ చేయటం, ఇది వినండి మీరు, ఈ ఎక్స్ప్రెషన్ మీరు పట్టుకునే ప్రయత్నం చేయండి. మనస్సుని వాచ్ చేయటం అన్నది మోస్ట్ బ్యూటిఫుల్ ఎక్సర్సైజ్, అంటే చాలా మధురమైన అందమైన అభ్యాసం. ఎక్సర్సైజ్ అంటే అభ్యాసం, మనస్సుని వాచ్ చేస్తూ ఉండటం. అది మనస్సు వాచ్ చేయాలంటే కళ్ళు మూసుకోక తప్పనిసరి, కళ్ళు మూసుకోకపోతే తనవదు. కళ్ళు తెలుసుకున్నప్పుడు మీకు ఎదురు ఉన్నవే వాచ్ చేస్తారు తప్ప మనస్సుని వాచ్ చేయడం ఉండదు. కాబట్టి కళ్ళు మూసుకుని మనస్సుని వాచ్ చేయటం ఏ సమయంలోనైనా సరే, అది మోస్ట్ బ్యూటిఫుల్ ఎక్సర్సైజ్, ఇది గొప్ప తపస్సు, దాని విలువ చాలా గొప్పది. మీరు ఆ పని చేసినట్లయితే మీకు వివేకము బాగా నిర్మాణం అవుతుంది. అంతేకాకుండా మనస్సు యొక్క చలనము సాఫీగా ఉంటుంది, విషమంగా ఉండదు, సాఫీగా ఉంటుంది. అంతేకాక మనస్సులో ఉండేటువంటి దోషములు మీకు తెలుస్తాయి. శ్రవణం చేసుకుంటారు, అసూయ ఈర్ష్య ఇవన్నీ తప్పు అని మనం వినుంటాము. మన మనస్సులో అవే పైకి వచ్చినప్పుడు ఓహో ఇది తప్పు అని మనకు తెలుస్తుంది. అలా తెలియడం వల్ల మనకి మనస్సు మీద ఒక మాస్టరీ వస్తుంది. ఇదంతా కూడా అంతర్యజ్ఞము, ధ్యానము అనేది అంతర్యజ్ఞము. రేపు ఉదయం క్లాసులో ఆ ధ్యానాన్ని ఏ ధోరణితో ఇవాళ మొదలు పెట్టారో దాన్నే కొనసాగిస్తూ
మనం ధ్యానం చేద్దాము. కాబట్టి ప్రాణాయామము ధ్యానము వీటిని ప్రధానంగా అంతర్యజ్ఞములుగా మనం చెప్పవచ్చు. ఇన్ అడిషన్ టు జ్ఞాన యజ్ఞ, ఇప్పుడు పాఠం వినడము, మననము, నిధిధ్యాసనము, ఇవన్నీ కూడా అంతర్యజ్ఞములే. ఇంకా శ్రీకృష్ణుడు ఒకటి అంటాడు, ఈ బాహ్య యజ్ఞము కంటే అంతర్యజ్ఞము గొప్పది, అనగా ద్రవ్య యజ్ఞము కంటే జ్ఞాన యజ్ఞము శ్రేష్టమైనది. శ్రేయా ద్రవ్యమయా యజ్ఞాత్ జ్ఞాన యజ్ఞ పరంతప. ఈ అర్జున, ద్రవ్యంతో చేసే బాహ్య యజ్ఞం కంటే జ్ఞాన యజ్ఞము అంటే శ్రవణము ఇత్యాది చాలా గొప్పది అని కూడా చెప్తారు. అది ఆ ప్రశ్న. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవాశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.